Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone. Welcome to Yarava Venkatesh YouTube channel. Nenu mee Venkatesh Yarava. So manam 6th class nunchi 10th class varaku prathi okka English lesson ni telugu lo cheppukunnam. Already aa lessons anni kuda na channel lo post chestunnanu. So meeku aa lessons kavali anukunte నా నేమ్ కనిపిస్తుంది కదండి కింద ఛానల్ నేమ్ యారవ వెంకటేష్ అని. సో దానిపైన క్లిక్ ఇవ్వండి. సో నా ఛానల్ ఓపెన్ అవుతుంది. తర్వాత పైన మీకు హోమ్ వీడియో ప్లేలిస్ట్ అనే ఆప్షన్ వస్తుందండి. సో ప్లేలిస్ట్లోకి వెళ్ళారంటే అక్కడ మీకు ప్రతి ఒక్క వీడియోకి సంబంధించినటువంటి ఫోల్డర్స్ అనేవి కనిపిస్తాయి. సో క్లాస్ వైజ్గా ఫోల్డర్స్ ఉంటాయి. సో 8th క్లాస్కి అన్ని సంబంధించి ఒక ఫోల్డర్ ఉంటుంది, 7th క్లాస్కి ఒక ఫోల్డర్ ఉంటుంది, ఈ విధంగా ఫోల్డర్స్ ఉంటాయి. సో మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియోని వాచ్ చేయొచ్చు. అంతేకాదు లెసన్సే కాదు టెక్స్టువల్ గ్రామర్ కూడా నేను చెప్పి సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. 7th క్లాస్ టెక్స్టువల్ గ్రామర్ కంప్లీట్గా ఆల్రెడీ పెట్టున్నాను. అండ్ 8th క్లాస్ ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాము, 4 యూనిట్స్ కంప్లీట్ అయిపోయి ఇది 5th యూనిట్ మనం ఈరోజు చూడబోతున్నాం. సో ఈ విధంగా ప్రతి ఒక్క గ్రామర్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం, అండ్ సబ్జెక్ట్ డిస్కస్ చేస్తున్నాం, అండ్ టెక్స్టువల్ గ్రామర్ డిస్కస్ చేస్తున్నాము. సో మీకు ఇవన్నీ కనుక నచ్చుతున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, సో లెట్ అస్ సీ దిస్ 5th యూనిట్ ఆఫ్ 8th క్లాస్ ఉమెన్ ఎంపవర్మెంట్. సో ఇందులో భాగంగా మనం బోన్సాయి లైఫ్ని 2 పార్ట్స్గా చూసాము. సో దాంట్లో ఫస్ట్ పార్ట్లో మనకు కాంప్రహెన్షన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయండి, అవి చూస్తాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఈస్ ద నెరేటర్ రిసీవ్స్ లెటర్స్ వెరీ ఫ్రీక్వెంట్. సారీ, సో ఫస్ట్ కాంప్రహెన్షన్లో టిక్ ద స్టేట్మెంట్స్ దట్ ఆర్ ట్రూ. సో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి టిక్ ఇవ్వమని చెప్పారండి. సో ద నెరేటర్ రిసీవ్స్ లెటర్స్ వెరీ ఫ్రీక్వెంట్లీ. సో నెరేటర్కి లెటర్స్ వస్తూ ఉంటాయన్నమాట రేర్లీ, అప్పుడప్పుడు. మీన్స్ ఎస్ ట్రూ, సో దానికి టిక్ ఇవ్వండి. నెక్స్ట్ సెకండ్ వన్, ద లెటర్ బ్రాట్ ద న్యూస్ ఆఫ్ ద నెరేటర్స్ సిస్టర్ అండ్ బ్రదర్ ఇన్ లాస్ అరైవల్. సో నెరేటర్ గారి ఆమె యొక్క బ్రదర్ ఇన్ లా అంటే బావగారు మరియు ఆమె యొక్క సిస్టర్ వస్తున్నారు అని ఆ లెటర్లో ఉంది. ఎస్ దట్స్ ట్రూ, సో దానికి కూడా టిక్ ఇవ్వండి. నెక్స్ట్, ద నెరేటర్స్ హస్బెండ్ వాజ్ వెరీ హ్యాపీ టు హియర్ ద న్యూస్ ఆఫ్ ద విజిటర్స్. సో ఈ అమ్ములు గారి యొక్క హస్బెండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఈ లెటర్లో ఉన్నటువంటి ఆ న్యూస్ వినగానే. ఎస్ దట్ ఈస్ ఆల్సో ట్రూ, హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో దీనికి కూడా టిక్ మార్క్ ఇవ్వండి. నెక్స్ట్, అక్కయ్య వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ హర్ స్టడీస్. అక్కయ్యకి తన స్టడీస్ కంటిన్యూ చేయడం ఇష్టం లేదంట. సో ట్రూనా? నో, తనకి ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళ నాన్నగారు ఆపేశారు, కాబట్టి దీనికి క్రాస్ మార్క్ ఇవ్వండి, ఇంటూ మార్క్. నెక్స్ట్ లాస్ట్ వన్, ద నరేటర్స్ హస్బెండ్ లైక్స్ ద ట్రెడిషనల్ ఫుడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎస్ హీ లైక్స్ దట్, సో దట్ ఈస్ ట్రూ. సో ఇవి కూడా మీరు లెసన్లో ఒకసారి చూస్తే, ఆల్రెడీ ఈ లెసన్ నేను చెప్పున్నాను, మీరు ఆ విధంగా ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ లెసన్ ఒకసారి వాచ్ చేయండి. ఏమన్నా వాల్యూమ్ ప్రాబ్లం కానీ ఉంటే ఒకసారి హెడ్ ఫోన్స్ కూడా యూస్ చేయండి. అగైన్ నేను మళ్ళీ ఈ లెసన్స్ని బాగా చెప్పి ఇంకొకసారి పోస్ట్ చేస్తాను 8th క్లాస్ లెసన్స్ వరకు. కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం వల్ల వాల్యూమ్ అనేది సరిగా లేదంటున్నారు, కాబట్టి మళ్ళీ నేను పోస్ట్ చేస్తాను. సో మీకు ఈ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, కావాలంటే అక్కడ తెచ్చేసినా కానీ మీకు 8th క్లాస్ లెసన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో ఈ విధంగా మనకు 5లో 4th వన్ ఒక్కటే రాంగ్, రిమైనింగ్ అన్ని రైట్ మార్క్స్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ రోమన్ చూస్తే ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారండి. ఫస్ట్ క్వశ్చన్, ద మూమెంట్ ఐ సీ లెటర్స్ కాంట్ కంటైన్ మై ఎగ్జైట్మెంట్, వై డస్ ద నెరేటర్ గెట్ ఎగ్జైటెడ్. సో ఎందుకు నెరేటర్ అంత ఎగ్జైట్ అవుతారు ఆ క్వశ్చన్స్ సారీ ఆ లెటర్స్ చూడగానే అన్నారు. సో లెట్ అస్ సీ, వెన్ ద నెరేటర్ గెట్స్ ద లెటర్స్ అండ్ రీడ్స్ దెమ్ షీ థింక్స్ దట్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ యాజ్ ఇఫ్ షీ ఈజ్ ఫేస్ టు ఫేస్ విత్ హర్ నియర్ అండ్ డియర్ వన్స్. సో ఎప్పుడైతే లెటర్స్ చదువుతుందో ఆమె, అప్పుడు ఆమెకి ఏమనిపిస్తుందంటే వాళ్ళు ఆమెకి ఇష్టమైన వాళ్ళు నిజంగా ఆమెకు ఎదురుగా ఉన్నారా అన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ దే ఆర్ స్పీకింగ్ అఫెక్షనేట్లీ టు హర్, అంతేకాదు వాళ్ళు ఆమెతో ప్రేమగా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. వెన్ షీ రీడ్స్ ద లెటర్స్ ద ఎగ్జాషన్ ఆఫ్ ఆఫీస్ వర్క్ డిసప్పియర్స్ అండ్ హర్ హార్ట్ గ్రోస్ లైట్. ఆమె ఆఫీస్ వర్క్తో పడినటువంటి ఆ బర్డెన్, ఆ కష్టం అంతా కూడా ఒక్కసారిగా ఎగిరిపోతుంది అన్నమాట, మాయమైపోతుంది. ఓకే, ఆ బర్డెన్, ఆ టైర్డ్నెస్, అలసట అంతా కూడా ఎగిరిపోతుంది. అండ్ హర్ హార్ట్ గ్రోస్ లైట్, ఆమె హృదయం అనేది చాలా ఆనందంతో నిండిపోతుంది, ఒక వెలుగు వస్తుందన్నమాట ఆ ముఖంలో.
The sight of letters gives her the energy and enthusiasm, and then she discharges her household duties very effectually. So, ఆ letters చూసిన వెంటనే ఆమెకి ఎనర్జీ చాలా బాగా ఎనర్జీ వస్తుంది అండ్ ఎంతుసియాయిజం అంటే ఆతృత వస్తుంది అన్నమాట. అండ్ దెన్ షీ డిశ్చార్జెస్ హర్ హౌస్ హోల్డ్ డ్యూటీస్ వెరీ ఎఫెక్టివ్లీ, ఆమె ఇంటి పనులన్నీ కూడా చాలా బాగా కంప్లీట్ చేస్తుంది. సో ద నెరేటర్ గెట్స్ ఎగ్జైటెడ్ వెన్ ఎవర్ షీ రిసీవ్స్ లెటర్స్. కాబట్టి ఎప్పుడైతే ఈమె లెటర్స్ అనేవి తీసుకుని రిసీవ్ చేసుకుంటుందో అప్పుడు చాలా ఎగ్జైట్ అవుతుంది ఆమెడ అని ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ రాయొచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ చేంజ్ డిడ్ ద నెరేటర్ అబ్జర్వ్ ఇన్ హిజ్ ఫాదర్స్ యాటిట్యూడ్ టువార్డ్స్ ఎడ్యుకేషన్ ఓవర్ ఏ డికేడ్. సో వాళ్ళ సిస్టర్కి ఈమె అమలు వచ్చేటప్పటికి ఆ చేంజ్ ఏం అబ్జర్వ్ చేసింది వాళ్ళ ఫాదర్ యొక్క యాటిట్యూడ్లో మైండ్ సెట్లో అని అడుగుతున్నారు. సో ద నెరేటర్స్ ఫాదర్ ఫెల్ట్ ఇన్ ద బిగినింగ్ దట్ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్ వాజ్ ఆఫ్ నో యూస్. సో స్టార్టింగ్లో అతను ఏమనుకున్నాడు, గర్ల్స్కి ఎడ్యుకేషన్ అనేది అసలు ఏమీ యూస్ లేదు, ఉపయోగం లేదు అనుకున్నాడు. దోస్ వర్ ద డేస్ వెన్ పీపుల్ థాట్ ఇట్ వాజ్ ఎనఫ్ ఇఫ్ ఏ గర్ల్ వాజ్ ఏబుల్ టు కీప్ ద వాషర్మ్యాన్స్ అకౌంట్స్. సో ఒక అమ్మాయి ఇంటి పనుల్ని సరిగా చూసుకుంటే చాలు, అంతవరకు తను ఆ ఫైనాన్షియల్గా మేనేజ్ చేసుకోగలిగే అంత చదువు ఉంటే చాలు అనుకున్నారు అన్నమాట. సో నాన్నగారు డిడ్ నాట్ లెట్ అక్కయ్య స్టడీ ఆఫ్టర్ క్లాస్ 5. సో 5వ తరగతి అయిపోయిన తర్వాత నాన్నగారు అక్కయ్యని చదివించలేదన్నమాట. ఏ డికేడ్ లేటర్ వెన్ అమ్ములు వాజ్ బోర్న్ దేర్ వాజ్ నాట్ మచ్ డిబేట్ యాజ్ టు వెదర్ ఏ గర్ల్ షుడ్ హ్యావ్ ఎడ్యుకేషన్ ఆర్ నాట్. సో అమ్ములు పెద్ద అయిన తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత ఎలాంటి డిబేట్ ఎలాంటి ఆర్గ్యుమెంట్ లేదన్నమాట దేని గురించి, అమ్మాయిలకి చదువు అవసరమా లేదా అన్న ఆర్గ్యుమెంట్ అసలు లేదు. సో అమ్ములు వాజ్ లక్కీ దట్ హర్ ఫాదర్ చేంజ్డ్ విత్ ద టైమ్స్. సో వాళ్ళ ఫాదర్ యాటిట్యూడ్ కూడా చేంజ్ అయింది ఆ టైంతో పాటు. హీ డిడ్ నాట్ ఈవెన్ హెసిటేట్ టు సెండ్ హర్ టు కాలేజ్. సో ఆ అమ్ములుని కాలేజీకి పంపించడానికి కూడా అతను ఏమీ సంకోచించలేదన్నమాట, కాలేజీకి కూడా పంపించాడు. సో ఈ విధంగా అతని యాటిట్యూడ్ అనేది చేంజ్ అయింది. సో ఇవన్నీ మనకు డైరెక్ట్గా పారాగ్రాఫ్స్ లెసన్లో ఉన్నాయండి, మీరు ఒకసారి ఆ లెసన్ కనుక వాచ్ చేశారంటే మీకు అర్థమైపోతుంది ఇదంతా కూడా, ఓన్గా రాయొచ్చు. Why was Akkaya determined to send her daughter to college? వాళ్ళ కూతుర్ని అక్కయ్య ఎందుకు కాలేజీకి పంపించాలనేసి నిశ్చయించుకుంది. బికాస్ సేమ్ ఆన్సర్స్ రాసుకోవచ్చు ఇక్కడ, మీరు కావాలన్నా కూడా ప్రీవియస్ క్వశ్చన్కి రాసిన పాయింట్స్ వస్తాయి. అక్కయ్య న్యూ వెరీ వెల్ హౌ షీ హ్యాడ్ సఫర్డ్ యాజ్ షీ వాజ్ నాట్ ఎడ్యుకేటెడ్ అండ్ నాట్ ఎన్ ఎంప్లాయీ. సో అక్కయ్యకి తెలుసు తను తను చదువుకోకపోవడం వల్ల ఎంతగా ఇబ్బందులు పడుతుందో అండ్ నాట్ ఎన్ ఎంప్లాయీ ఒక ఉద్యోగం చేయలేకపోతుందో. సో ఇవన్నీ తను అనుభవిస్తుంది కాబట్టి తను వాళ్ళ కూతుర్ని చదివించాలనుకునింది. షీ డిడ్ నాట్ హ్యావ్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్. ఆమె ఆర్థిక పరంగా ఎవరి మీద ఆధారపడకుండా ఉండలేకపోతుంది. సో ఆల్వేస్ వాళ్ళ హస్బెండ్ మీద ఆధారపడాల్సి వస్తుంది. షీ హ్యాడ్ టు డిపెండ్ ఆన్ హర్ హస్బెండ్ ఈవెన్ ఫర్ ఎ ఫ్యూ పైస్ వర్త్ ఆఫ్ కరివేపాకు. సో ఈ లైన్ అన్నీ కూడా డైరెక్ట్గా లెసన్లో ఉన్నాయండి మనకు. సో షీ హ్యాడ్ టు డిపెండ్ ఆన్ హర్ హస్బెండ్ ఈవెన్ ఫర్ ఎ ఫ్యూ పైస్ వర్త్ ఆఫ్ కరివేపాకు. ఒక పైసా 2 పైసలు కాస్ట్ చేసేటటువంటి కరివేపాకు కొనుక్కోవాలన్నా కూడా వాళ్ళ హస్బెండ్ అడగాల్సి పరిస్థితి ఉంది ఈమెకి. షీ డిడ్ నాట్ లైక్ టు కీప్ ఏ గర్ల్ అట్ హోమ్ వితౌట్ ఎడ్యుకేటింగ్ హర్. సో చదువు లేకుండా అమ్మాయిని ఇంట్లో కూర్చోబెట్టడం అనేది ఈమెకి ఏమాత్రం ఇష్టం లేదు. షీ థాట్ దట్ ఏ ఉమెన్ వుడ్ కమ్ టు నథింగ్ ఇఫ్ షీ డిడ్ నాట్ హ్యావ్ ఏ డిగ్రీ అండ్ షీ వుడ్ హ్యావ్ టు లివ్ అండర్ హర్ హస్బెండ్స్ థంబ్. సో ఆమె షీ థాట్ దట్ ఏ ఉమెన్ వుడ్ కమ్ టు నథింగ్ ఇఫ్ షీ డిడ్ నాట్ హ్యావ్ ఏ డిగ్రీ. ఆమెకి డిగ్రీ అనేది లేకపోతే, ఒక ఉమెన్కి డిగ్రీ అనేది లేకపోతే ఆమె దేనికి నథింగ్ జీరో అని ఆమె అనుకునింది. అండ్ షీ వుడ్ హ్యావ్ టు లివ్ అండర్ హర్ హస్బెండ్స్ థంబ్. సో ఎంతసేపు వాళ్ళ హస్బెండ్ భర్త యొక్క చేతి కింద బతకాల్సిందే చదువు అనేది లేకపోతే. లైక్ ఏ స్కార్పియన్ అండర్ ఏ స్లిప్పర్ వితౌట్ ఇట్. ఓకే, సో లైక్ ఏ స్కార్పియన్ అండర్ ఏ స్లిప్పర్ వితౌట్ ఇట్. సో చదువు లేకపోతే ఎలా బతకాలంటే ఒక స్కార్పియో ఒక తేలు చొప్పు కింద తేలులాగా అణిగి మణిగి పడి ఉండాలి. సో షీ డిటర్మైన్ టు సెండ్ హర్ డాటర్ టు కాలేజ్. కాబట్టి వాళ్ళ కూతుర్ని కాలేజీకి పంపించాలని డిసైడ్ అయింది, నిశ్చయించుకుంది. ఇన్ వాట్ వే ఈస్ ద నెరేటర్ మోర్ ఫార్చునేట్ దాన్ హర్ సిస్టర్? సో అమ్ములు, సిస్టర్ అంటే అమ్ములు ఇక్కడ,
యంగర్ సిస్టర్ సో అమ్మలు ఏ విధంగా అదృష్టవంతురాలు వెన్ కంపేర్డ్ టు హర్ ఎల్డర్ సిస్టర్ అక్కతో పోలిస్తే చెల్లి ఏ విధంగా అదృష్టవంతురాలు అంటే సేమ్ ఆన్సర్స్ కూడా రిపీట్ అయ్యేటట్టుగా రాసుకోవచ్చు ఓన్గా రాసుకోవచ్చు అండి దీంట్లో ద నెరేటర్స్ ఫాదర్ ఫెల్ట్ ఇన్ ద బిగినింగ్ దట్ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్ వాస్ ఆఫ్ నో యూస్ సేమ్ మనకు థర్డ్ సెకండ్ క్వశ్చన్లో వచ్చింది So he did not let the narrator's sister study after class 5. As she was not educated, she had to marry a man from the village and grow accustomed to the village life. So chadu ledu kabatti aa palatoor lone oka athanni chusi pell cheskovalsi vachindi aa palatoor life ki aame accustomed ante alavaatu padavalsi vachindi anamata. But the narrator was lucky as her father changed with the times. So, ఈ నెరేటర్ అమ్ములు చాలా అదృష్టవంతురాలు టైంతో పాటు వాళ్ళ ఫాదర్ మైండ్ సెట్ చేంజ్ అయింది హర్ ఫాదర్ డిడ్ నాట్ ఈవెన్ హెస్టేట్ టు సెండ్ హర్ టు ద కాలేజ్ ఈవెన్ దో హర్ హస్బెండ్ హ్యాడ్ ఏ గుడ్ జాబ్ షీ టుక్ అప్ వన్ యాజ్ వెల్ ఈ అమ్ములుకి జాబ్ ఉన్నప్పటికీ సారీ అమ్ములు హస్బెండ్కి జాబ్ ఉన్నప్పటికీ కూడా ఈమె కూడా ఒక జాబ్ అనేది చూస్ చేసుకునింది ఈవెన్ దో హర్ హస్బెండ్ హ్యాడ్ ఏ గుడ్ జాబ్ షీ టుక్ అప్ వన్ యాజ్ వెల్ నెక్స్ట్ యాజ్ షీ గాట్ ఏ జాబ్ షీ వాజ్ ఎర్నింగ్ వెరీ వెల్ ఉద్యోగం రాగానే బాగా సంపాదిస్తున్నామే షీ డిడ్ నాట్ హ్యావ్ టు బెగ్ ఎనీ వన్ ఫర్ ఎనీథింగ్ ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు ఆవిడికి దేనికోసమైనా కూడా నెక్స్ట్ షీ వాజ్ ఏబుల్ టు లీడ్ ఏ డిగ్నిఫైడ్ లైఫ్ అన్లైక్ హర్ సిస్టర్ వాళ్ళ అక్కలాగా కాకుండా ఈమె చాలా డిగ్నిఫైడ్ లైఫ్ హుందాతనంగా తన జీవితాన్ని గడుపుతూ ఉంది Thus, the narrator is more fortunate than her sister. వాళ్ళ అక్కయ్యకి అన్న కూడా ఈమె చాలా అదృష్టవంతురాలు ఓకే సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ కెన్ వన్ బీ ఇండిపెండెంట్ వితౌట్ ఏ జాబ్ ఆర్ ఎర్నింగ్ జస్టిఫై యువర్ ఆన్సర్ సో కెన్ వన్ బీ ఇండిపెండెంట్ వితౌట్ ఏ జాబ్ ఆర్ ఎర్నింగ్ జాబ్ లేకుండా ఎర్నింగ్ లేకుండా సంపాదన లేకుండా ఎవరైనా కూడా ఇండిపెండెంట్గా బతకగలుగుతారా జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నాడు చెప్పండి ఏ విధంగా మీరు దాన్ని సమర్థిస్తారు అని సో నో వన్ కెనాట్ బి ఇండిపెండెంట్ వితౌట్ ఏ జాబ్ ఆర్ ఎర్నింగ్ జాబ్ మరియు లేదా సంపాదన లేకుండా ఎవరే కానీ ఇండిపెండెంట్గా ఉండలేరు వేరే వాళ్ళపైన ఆధారపడాల్సిందే ఖచ్చితంగా ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ ఏ జాబ్ వన్ హ్యాస్ టు డిపెండ్ అపాన్ అదర్స్ ఫర్ ఎవ్రీథింగ్ ఒకరికి ఎవరికైనా జాబ్ అనేది లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఇంకొకరి మీద డిపెండ్ అవ్వాల్సిందే వన్ హ్యాస్ టు బెగ్ సమ్ వన్ ఫర్ ఎనీథింగ్ సో ఇతరుల్ని ప్రతి ఒక్క దానికోసం వేరే వాళ్ళపైన ఆధారపడాలి వాళ్ళని అడుక్కుంటూ ఉండాలి వన్ డజంట్ హ్యావ్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ సో ఆర్థిక పరంగా కూడా ఇండిపెండెన్స్ అనేది ఉండదు వీళ్ళకి వన్ కెనాట్ లీడ్ ఏ డిగ్నిఫైడ్ లైఫ్ వితౌట్ ఏ జాబ్ జాబ్ లేకుండా వాళ్ళు డిగ్నిఫైడ్ లైఫ్ని కొనసాగించలేరు హుందాతనంగా జీవించలేరు ఇఫ్ వన్ డజంట్ హ్యావ్ ఏ జాబ్ వన్ కెనాట్ టేక్ కేర్ ఆఫ్ వన్ సెల్ఫ్ జాబ్ లేకపోతే వాళ్ళని వాళ్ళు పోషించుకోలేరు ఓకే వాళ్ళ పట్ల వాళ్ళు కేర్ అనేది తీసుకోలేరు సో ఈ విధంగా మనం ఫైవ్ క్వశ్చన్స్ అనేవి చూసాము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నెక్స్ట్ బి రీడింగ్లో కూడా సేమ్ లెసన్ కంటిన్యూ చేశాడు పార్ట్ టూ అని ఇచ్చారు సో బోన్సాయి లైఫ్ గురించి ఇక్కడ యాక్చువల్గా ఆ ట్రీ గురించి వస్తుందండి బోన్సాయి ట్రీ గురించి సో చూద్దాం ఏంటనేది అది సో ఫస్ట్ కాంప్రహెన్షన్లో మనకు గర్ల్స్ సారీ కంప్లీట్ ద సెంటెన్సెస్ గివింగ్ మోర్ దాన్ వన్ రీజన్ సో కొన్ని రీజన్స్ చెప్పండి ఆ సెంటెన్స్కి ఫుల్ఫిల్ అయ్యే విధంగా అన్నాడు సో గర్ల్స్ షుడ్ బి ఎడ్యుకేటెడ్ లైక్ బాయ్స్ బికాస్ సో అమ్మాయిలు కూడా అబ్బాయిలాగే చదువుకోవాలి ఎందుకు బికాస్ అంటే ఫస్ట్ పాయింట్ దే నీడ్ టు స్టాండ్ ఆన్ దేర్ ఓన్ ఫీట్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి నెక్స్ట్ సెకండ్ పాయింట్ దే నీడ్ టు గెట్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఆర్థిక పరంగా వాళ్ళు నిరాధారంగా ఉండాలి వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా ఉండేందుకు నెక్స్ట్ థర్డ్ పాయింట్ దే నీడ్ నాట్ టు బేగ్ అదర్స్ ఫర్ ఎనీథింగ్ వేరే వాళ్ళని అడుక్కునే విధంగా ఉండకూడదు ప్రతి ఒక్క దానికి నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ దే నీడ్ టు లీడ్ ఏ డిగ్నిఫైడ్ లైఫ్ వాళ్ళు వాళ్ళ జీవితం హుందాతనంగా గడపాలన్నమాట చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి వాళ్ళ లైఫ్ సో అందుకోసం గర్ల్స్ కూడా బాయ్స్తో పాటు ఈక్వల్గా ఎడ్యుకేషన్ అనేది ఉండాలి నెక్స్ట్ సెకండ్ వన్ ఫుల్లీ గ్రోన్ ట్రీస్ ఆర్ మోర్ యూస్ఫుల్ బికాస్ సో బాగా పెరిగినటువంటి చెట్ల వల్ల ఉపయోగం ఏంటి ఫస్ట్ పాయింట్ దే గివ్ అస్ షేడ్ అవి మనకు నీడనిస్తాయి దే గివ్ అస్ వుడ్ ఫర్ కన్స్ట్రక్షన్ అండ్ ఫైర్ వుడ్
అవి మనకు కొయ్యనిస్తాయి అన్నమాట, దేనికి? ఇల్లు కట్టుకోవడానికి, ప్లస్ ఫైర్ వుడ్ పొయ్యిలో పెట్టుకోవడానికి. అండ్ దే గివ్ అస్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్, అవి మనకు పువ్వులనిస్తాయి, పండ్లనిస్తాయి. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, దే గివ్ అస్ మెడిసిన్స్, అవి మనకు మెడిసిన్స్ కూడా ఇస్తాయి. ఇంకా ఏమన్నా చెట్ల గురించి ఉపయోగాలు ఉన్నా మీరు రాయొచ్చు అన్నమాట ఇక్కడ. సో ఈ విధంగా మనం ఈ సెంటెన్సెస్ని రాయవలసి వచ్చింది. నెక్స్ట్ సెకండ్ రోమన్లో మనకు కాంప్రహెన్షన్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయండి. ఫస్ట్ క్వశ్చన్, వై వాస్ అక్కయ్య పర్ప్లెక్స్డ్? పర్ప్లెక్స్డ్ మీన్స్ కలవరపడడం, కలవరపాటు, కలవరపడడం అనమాట, ఆందోళన చెందడం. సో ఎందుకు అక్కయ్య కలవరపడింది అంటే, అక్కయ్య వాస్ సర్ప్రైజ్డ్ టు సీ ద తురాయి అండ్ పొమగ్రనేట్ ట్రీస్ ఇన్ ద లిటిల్ ఫ్లవర్ పాట్స్ అమాంగ్ ద అదర్ ఫ్లవర్ ప్లాంట్స్. సో ఇతర ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, వాటి మధ్యలో ఈ తురాయి చెట్టు అండ్ పొమగ్రనేట్ ఈ దానిమ్మ చెట్టు వీటిల్ని ఒక చిన్న ఫ్లవర్ పాట్లో వేసి ఉండడం చూసి అక్కయ్య ఆశ్చర్యపోయింది. షీ డిడెంట్ నో దే వర్ బోన్సాయి ట్రీస్. ఆమెకు తెలియదు అవి బోన్సాయి ట్రీస్ అని. సో షీ ఆస్క్డ్ అమ్ములు వై దే ప్లాంటెడ్ దోస్ ట్రీస్ ఇన్ ద ఫ్లవర్ పాట్స్. కాబట్టి ఆమె అమ్ములను అడిగింది ఎందుకు ఆ ప్లాంట్స్ని ఫ్లవర్ పాట్స్లో వేశారు అని. అండ్ హౌ దే కుడ్ గ్రో ఇఫ్ దే డిడ్ నాట్ లెట్ దెమ్ గ్రో ఫ్రీలీ. సో వాటిని ఫ్రీగా పెరగనివ్వకపోతే అవి అసలు ఎలా పెరుగుతాయి, పెద్దవవుతాయి అని అడిగింది. దెన్ హియరింగ్ అక్కయ్యాస్ వర్డ్స్ అమ్ములు బస్ట్ ఇంటు లాఫర్. అక్కయ్య డిడ్ నాట్ అండర్స్టాండ్ వై అమ్ములు హ్యాడ్ లాఫ్డ్. సో షీ వాజ్ పర్ప్లెక్స్డ్. సో ఆ మాటలు వినగానే అమ్ములు ఒక్కసారిగా నవ్వేసింది అనమాట గట్టిగా. కానీ అక్కయ్యకు అర్థం కాలేదు అమ్ములు ఎందుకు నవ్వుతుంది ఈ విధంగా అని. కాబట్టి అక్కయ్య కలవరపడింది అనమాట, కొద్దిగా ఆందోళన చెందింది ఎందుకు నవ్వుతుంది అనేసి. సో ఈ విధంగా ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ రాయొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్, హౌ ఈజ్ ఏ బోన్సాయి రేడ్, ఏ విధంగా బోన్సాయి చెట్టుని పెంచాలి అంటే. మనకు లెసన్లో ఇచ్చినారు కొన్ని పాయింట్స్, అవి రాస్తే సరిపోతుంది. లేదంటే బోన్సాయి ఈజ్ ఏ జపనీస్ ఆర్ట్ ఫామ్ యూజింగ్ మినియేచర్ ట్రీస్ గ్రోన్ ఇన్ కంటైనర్స్. సో ఇది ఒక జపనీస్ ఆర్ట్ అనమాట, చిన్న చిన్న చెట్లని ఒక కంటైనర్లో పెంచడం అనమాట ఈ ఆర్ట్. సో నెక్స్ట్, దెన్ ఇట్ ఈస్ ప్లాంటెడ్ ఇన్ ఏ డిస్ప్లే పాట్, ఒక పాట్లో వేస్తారు దాన్ని. ద ప్రాక్టీస్ ఆఫ్ బోన్సాయి డెవలప్మెంట్ ఇన్కార్పొరేట్స్ ఏ నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ దేఆర్. సో చాలా టెక్నిక్స్ ఉన్నాయి దీంట్లో. ఏమంటే లీఫ్ ట్రిమ్మింగ్, ఫస్ట్ది వచ్చి లీఫ్ ట్రిమ్మింగ్, ఆకుల్ని కట్ చేయడం ఒకటి. లేకుంటే పన్నింగ్ ద ట్రంక్ బ్రాంచెస్ అండ్ రూట్స్. పన్నింగ్ మీన్స్ ప్యాక్, బ్రాంచెస్ని రూట్స్ని అండ్ ఆ ట్రంక్ని వీటన్నిటిని కూడా ప్యాక్ చేసేయడం అనమాట, ఎదగనీయకుండా అక్కడికక్కడ ప్యాక్ చేసేయడం. సో నెక్స్ట్ వన్, డిఫోలియేషన్. నెక్స్ట్ వన్ ఈస్ డిఫోలియేషన్, అంటే వితౌట్ స్ప్రెడ్డింగ్ లీవ్స్. డిఫోలియేషన్, DEFOLIATION, డిఫోలియేషన్ మీన్స్ వితౌట్ స్ప్రెడ్డింగ్ లీవ్స్, ఆకులు స్ప్రెడ్ అవ్వకుండా కంట్రోల్ చేయడం. నెక్స్ట్ వన్ క్లాంపింగ్, క్లాంపింగ్ అంటే బిగించేయడం అనమాట వాటిల్ని. ఓకే, సో ఇలాంటి టెక్నిక్స్ ద్వారా మనం బోన్సాయిని పెంచుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్, వాట్ సిమిలారిటీస్ డూ యూ నోటీస్ బిట్వీన్ ద బోన్సాయి ట్రీ అండ్ ద వర్కింగ్ ఉమెన్. బోన్సాయి ట్రీకి వర్కింగ్ ఉమెన్కి మధ్య ఉన్నటువంటి సిమిలారిటీస్ ఏంటి అన్నాడు. లైక్ ద హౌస్ వైఫ్, ద బోన్సాయి ట్రీ ఈజ్ వెరీ డెలికేట్. హౌస్ వైఫ్ లాగే బోన్సాయి ట్రీ అనేది చాలా డెలికేట్, సున్నితమైంది. బోత్ ద హౌస్ వైఫ్ అండ్ ద బోన్సాయి కాంట్ ప్రొటెక్ట్ దెమ్ సెల్వ్స్. బోన్సాయి ట్రీ తనను తాను రక్షించుకోలేదు, అలాగే హౌస్ వైఫ్ కూడా తనను తాను కేర్ తీసుకోలేదు అనమాట, ఇతరుల మీద డిపెండ్ అవ్వాల్సిందే. దే కాంట్ ప్రొవైడ్ షెల్టర్ టు ఎనీవన్. సో ఈ బోన్సాయి ట్రీస్ అనేవి వేరే వాళ్ళకి షెల్టర్ని ప్రొవైడ్ చేయాలి, నీడని ఇవ్వలేవు చిన్నవి కాబట్టి. దే కాంట్ బేర్ సఫరింగ్స్, దే సో ఏమన్నా కష్టాలు వచ్చినప్పుడు కూడా అవి తట్టుకోలేవు, అంటే ఇలాంటివి వర్షం వచ్చినా లేదంటే తుఫాన్ వచ్చినా అవి భరించలేవు అనమాట. దే డిపెండ్ అపాన్ అదర్స్ ఫర్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క దానికి ఇతరుల మీద ఆధారపడవలసి వస్తుంది బోన్సాయి ట్రీస్, ఎలాగా ఈ హౌస్ వైఫ్స్ లాగా. నెక్స్ట్ హౌస్ వైఫ్స్ లాగా. నెక్స్ట్, వాట్ మేడ్ ద నెరేటర్ ఫీల్ ద అర్జ్ టు ఫ్రీ ద బోన్సాయి. సో ఎందుకోసం ఆమె ఒక స్ట్రాంగ్ డిసైర్, అంటే ఈ బోన్సాయి ట్రీని ఫ్రీ చేయాలి అనుకునింది నెరేటర్. ఓకే, ఆ పూల తొట్టులో నుంచి తీసివేయాలనుకునింది.
తనను ఫ్రీగా పెరగాలి అన్న ఆలోచన ఏ విధంగా ఎవరు ప్రభావితం చేశారు ఆమెని అంటున్నారు. సో దానికి ద నెరేటర్స్ హార్ట్ వాస్ టచ్డ్ బై అక్కయ్యాస్ వర్డ్స్. అక్కయ్య చెప్పిన మాటలు ఆమె హృదయాన్ని తాకాయి అన్నమాట. అక్కయ్యాస్ వర్డ్స్ మేడ్ ద నెరేటర్ ఫీల్ ద అర్జ్ టు ఫ్రీ ద బోన్సాయి. సో అక్కయ్య మాటల వల్ల ఆమెకి ఒక బలమైన కోరిక కలిగింది బోన్సాయిని ఫ్రీ చేయాలి అనేసి, అంటే స్వేచ్ఛనివ్వాలి దానికి కూడా అని. షీ థాట్ దట్ ఇట్ వాస్ జస్ట్ యాజ్ వన్ ఫ్రీడ్ ఏ బర్డ్ ఫ్రమ్ ఏ కేజ్ టు లెట్ ఇట్ ఫ్లై. సో ఒక పక్షిని ఏ విధంగా అయితే వదులుతామో కేజ్ పంజరం నుంచి, ఆ విధంగా దీనిని కూడా బయటికి వదలాలి అనేసి అనుకునింది అనమాట. సో అది రాసుకోవచ్చు అక్కయ్య వర్డ్స్ వల్ల ఒక పాయింట్లో రాయాలనుకుంటే. నెక్స్ట్, వాట్ ఈస్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ బోన్సాయి లైఫ్? బోన్సాయి లైఫ్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి? ద సెంట్రల్ థీమ్ ఆఫ్ బోన్సాయి లైఫ్ ఈస్ దట్ ద ఉమెన్ షుడ్ బి వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ఎంపవర్డ్. సో మెయిన్ థీమ్ ఏంటంటే ఉమెన్ అనేది లేడీస్ ఖచ్చితంగా చదువుకోవాలి మరియు ఎంపవర్డ్ ఉద్యోగం చేయాలి. ద ఉమెన్ షుడ్ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్స్. వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకోవాలో తెలియాలి. దే షుడ్ ప్రొటెక్ట్ దెమ్ సెల్స్. వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం తెలియాలి వాళ్ళకి. దే షుడ్ బి ఏబుల్ టు స్టాండ్ ఆన్ దేర్ ఓన్ ఫీట్. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం తెలియాలి వాళ్ళకి. దే షుడెంట్ డిపెండ్ అపాన్ అదర్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఇతరుల మీద ప్రతి ఒక్క దానికి ఆధారపడడం మానేయాలి వాళ్ళు. దే షుడ్ టేకప్ జాబ్స్. వాళ్ళు ఉద్యోగం అనేది చెయ్యాలి. సో ఇవన్నీ కూడా మెయిన్ థీమ్ ఆఫ్ బోన్సాయి లైఫ్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనకు మేక్ ఏ లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ డన్ బై ఏ హోమ్ మేకర్ అండ్ ఏ వర్కింగ్ ఉమెన్. సో జాబ్ చేసే వాళ్ళకి ఇంట్లో ఉండే వాళ్ళకి డిఫరెన్స్ రాయమన్నారు. సో హోమ్ మేకర్ ఫస్ట్ పాయింట్, సర్వింగ్ ద హస్బెండ్, భర్తకి సేవలు చేయాలి. సెకండ్ పాయింట్, లుకింగ్ ఆఫ్టర్ ద ఆఫ్ స్ట్రింగ్స్. ఆఫ్ స్ట్రింగ్స్ మీన్స్ ఆఫ్ స్ప్రింగ్స్. ఆఫ్ స్ప్రింగ్స్ మీన్స్ వాళ్ళ యొక్క సంతానం, పిల్లలు. సో మీరు జస్ట్ లుకింగ్ ఆఫ్టర్ ద చిల్డ్రన్ అని రాస్తే సరిపోతుంది. సో వాళ్ళ పిల్లల్ని కేర్ తీసుకోవాలి. నెక్స్ట్, వాషింగ్ ద క్లోత్స్, బట్టలు ఉతకాలి. అండ్ క్లీనింగ్ ద ఫ్లోర్, ఇంట్లో ఫ్లోర్ అనేది క్లీన్ చేయాలి. అండ్ క్లీనింగ్ ద వెజల్స్, గిన్నెలు కడగాలి. కుకింగ్ ద డిషెస్, వంటలు వండాలి. ఇవన్నీ కూడా హోమ్ మేకర్ యొక్క పనులు. వేరాస్ వర్కింగ్ ఉమెన్, వర్కింగ్ ఉమెన్ యొక్క పనులు ఏమొస్తాయి? డూయింగ్ ద జాబ్, ఉద్యోగం చేస్తుంది. లుకింగ్ ఆఫ్టర్ ద చిల్డ్రన్, పిల్లల్ని చూసుకుంటుంది. సో సమ్ టైమ్స్ ఓన్లీ, అంటే మ్యాక్సిమం వాళ్ళు డే కేర్ సెంటర్లో వదిలేస్తారనమాట పిల్లల్ని, ఉద్యోగాలు చేసేవాళ్ళు. మేనేజింగ్ ద థింగ్స్ అట్ హోమ్, ఇంట్లో పనులు కూడా మేనేజ్ చేసుకోవాలి. అండ్ మార్కెటింగ్, అంటే ఏదైనా కొనాలన్నా చేయాలన్నా కూడా చేసుకోగలుగుతుంది. కుకింగ్, ఇన్ సమ్ కేసెస్ అప్పుడప్పుడు వంట కూడా చేస్తుంది అప్పుడప్పుడు అన్నారు, అంటే పని మనిషిని పెట్టుకుంటారు వీళ్ళు మ్యాక్సిమం. నెక్స్ట్, వాషింగ్, ఇన్ సమ్ కేసెస్ అప్పుడప్పుడు బట్టలు కూడా ఉతుకుతుంది, లేదంటే పని మనిషి ఉతికేస్తుంది. సో ఇవి వర్కింగ్ ఉమెన్ చేసేటటువంటి పనులు. నెక్స్ట్, పుట్ ద టిక్ మార్క్ అగైనెస్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఫర్ ద ఫ్రేజెస్ గివెన్ బిలో. సో ఇక్కడ మనకు ఫ్రేజెస్ ఇచ్చారండి, వీటికి మీనింగ్స్ సరిపోయేవి కింద మనం టిక్ చేయాలని ఉంటుంది. ఆల్మోస్ట్ సేమ్గా ఉంటే ఏ స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. టు కీప్ ద వాషర్మ్యాన్స్ అకౌంట్స్ మీన్స్, మనకు లెసన్లో వచ్చింది టు కీప్ ద వాషర్మ్యాన్స్ అకౌంట్స్ అనేసి, అంతవరకు చదివితే చాలు ఫిఫ్త్ క్లాస్ వరకు అని. సో దాని మీనింగ్ ఏంటంటే టు టేక్ కేర్ ఆఫ్ హౌస్ హోల్డ్ వర్క్. దాని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ వన్, టు టేక్ కేర్ ఆఫ్ హౌస్ హోల్డ్ వర్క్, ఇంటి పనులు సర్దుకునే, అంటే ఆ ఖర్చులు అవన్నీ మేనేజ్ చేసుకునే పరంగా ఉంటే సరిపోతుంది అని. సో నెక్స్ట్, అప్హిల్ టాస్క్ మీన్స్, అప్హిల్ టాస్క్ అంటే ఏంటంటే ఏ డిఫికల్ట్ జాబ్, చాలా కష్టమైనటువంటి పని. సో దట్ ఈస్ కాల్డ్ ఆఫ్ అప్హిల్ టాస్క్. నెక్స్ట్, థర్డ్ వన్, గ్రాస్ ఈస్ గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్ మీన్స్. సో గ్రాస్ ఈస్ గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్ అంటే మనం అనుకుంటూ ఉంటాం తెలుగులో కూడా సామెతలు ఉంటాయి, దూరపు కొండలు నునుపు అని. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? వెన్ వీఆర్ యూజింగ్ దట్ మీన్స్ అదర్స్ ఆర్ బెటర్ పొజిషన్ దాన్ అస్. సో ఎప్పుడైనా కానీ మనం ఏమనుకుంటాం, మీకేం లేరా మీరు బాగున్నారు అని అనుకుంటాం, కానీ వాళ్ళకున్న బాధలు వాళ్ళకి తెలుస్తాయి, మనకున్న బాధలు మనకు తెలుస్తాయి. వాళ్ళు ఏమనుకుంటారు మనల్ని చూసి, మన వాడికేమరా బాగున్నాడు హ్యాపీగా ఉన్నాడు ఏమి ఇబ్బంది లేదనుకుంటారు. సో ఎప్పుడైనా కూడా అదర్ సైడ్, గ్రాస్ ఈజ్ గ్రీనర్,
ఓకే గ్రాస్ ఇస్ గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్ అంటే పక్కన వాళ్ళు ఎప్పుడు బాగున్నారు అనుకుంటా వాళ్ళ పొజిషన్ అనేది బాగుందనే అనుకుంటాం అన్నమాట కానీ వాళ్ళ కష్టం వాళ్ళకి తెలుస్తుంది నెక్స్ట్ ఫోర్త్ వన్ లైక్ ఏ స్కార్పియన్ అండర్ ఏ స్లిప్పర్ మీన్స్ సో దానికి మీనింగ్ ఏంటంటే ఫీలింగ్ టోటలీ సప్రెస్డ్ కంప్లీట్గా అణిచివేయబడ్డాము అని ఫీల్ అవ్వడం అనమాట ఓకే ప్రతి ఒక్కదానికి డిపెండ్ అవుతున్నాము ప్రతి ఒక్కదానికి వాళ్ళు ఐ మీన్ చొప్పు కింద ఉన్నటువంటి తేలు పరిస్థితి ఏంటి అణిచివేయబడ్డం ఇంకా అది ఏమీ చేయలేదన్నమాట వీడేం చేస్తే అదే కాబట్టి సి ఆన్సర్ దానికి నెక్స్ట్ ఇక్కడ వొకాబులరీలో మనకు ఫ్రేజల్ వెబ్స్ అనేవి ఇచ్చారండి సో ఆల్రెడీ చాలా టైం చాలా సార్లు డిస్కస్ చేస్తున్నాము ఫ్రేజల్ వెబ్స్ అనేది సో ఇక్కడ మనం డైరెక్ట్గా వెళ్ళిపోతాం సో ఐ ఫీల్ లైక్ గివింగ్ ఇట్ అప్ గివ్ అప్ వాట్ డస్ ఇట్ మీన్ గివ్ ఈజ్ ఏ వెర్బ్ అప్ ఈజ్ ఏ ప్రిపోజిషన్ సచ్ కాంబినేషన్స్ ఆర్ కాల్డ్ ఫ్రేజల్ వెబ్స్ సో ఇలాంటి కాంబినేషన్ ఫ్రేజల్ వెబ్స్ అంటారు ఏ ఫ్రేజల్ వెర్బ్ నార్మల్లీ గివ్స్ ఏ మీనింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ద మీనింగ్ ఆఫ్ ఇట్స్ పార్ట్స్ సో ఫ్రేజల్ వెబ్స్ అనేవి ఒక మీనింగ్ ఇస్తే వాటి యొక్క సపరేట్ ఉన్నాయి కదా గివ్ అంటే ఏంటి ఇవ్వడం అప్ అంటే ఏంటి పైన పైన ఇవ్వడం అనుకుంటాం సో అలా థింక్ చేయడం అనేది రాంగ్ సో వాటి యొక్క సపరేట్ మీనింగ్స్ ఇండివిజువల్ మీనింగ్స్ అనేవి డిఫరెంట్ ఫ్రమ్ ద కంబైన్డ్ మీనింగ్ ఫ్రేజల్ వెబ్స్ మీనింగ్ ఓకే సో గివ్ అప్ మీన్స్ టు స్టాప్ డూయింగ్ సంథింగ్ ఒక పనిని చేయకుండా వదిలివేయడాన్ని గివ్ అప్ అంటాం అన్నమాట ఓకే సో ఇక్కడ మనకు వర్క్ ఏమిచ్చారంటే రెఫర్ టు ఏ డిక్షనరీ అండ్ ఫైండ్ అవుట్ ద మీనింగ్ ఆఫ్ సమ్ మోర్ ఫ్రేజల్ వెబ్స్ బిగినింగ్ విత్ గివ్ అండ్ లుక్ సో గివ్ అండ్ లుక్తో స్టార్ట్ అయ్యేటటువంటి ఫ్రేజల్ వెబ్స్ని రాయమన్నాడు అండ్ దాని కింద వరకు యూస్ ద అబోవ్ ఫ్రేజల్ వెబ్స్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్స్ అని కూడా చెప్పాడు సో నేను రెండు కలిపి ఒకేసారి చెప్పేస్తానండి చూడండి గివిన్ సో ఫస్ట్ గివిన్ అనేది ఇచ్చున్నాడు దాని మీనింగ్ ఏంటి అనేది మనం రాయాలి గివిన్ అంటే టు యాక్సెప్ట్ దట్ యు ఆర్ డిఫీటెడ్ మనం ఓడిపోయామని ఒప్పుకోవడం గివిన్ అంటే మనం ఓడిపోయామని ఒప్పుకోవడం అనమాట సో ఇక్కడ మనకు గివ్ అండ్ లుక్తో కొన్ని ఫ్రేజల్ వెబ్స్ ఇచ్చినాడు దాని మీనింగ్స్ రాయాలి మనం అండ్ ఓన్ సెంటెన్స్ రాయాలి సో గివిన్ అంటే మీనింగ్ ఏంటంటే టు యాక్సెప్ట్ దట్ యు ఆర్ డిఫీటెడ్ ఓటమిని అంగీకరించడం సో దానికి ఓన్ సెంటెన్స్ ఏం రాయొచ్చు ద ఎనిమీస్ వర్ ఈవెన్చువల్లీ ఫోర్స్డ్ టు గివ్ ఇన్ ఈవెన్చువల్లీ మీన్స్ అట్ ద ఎండ్ సో చివరికి ఎనిమీస్ వాళ్ళ ఓటమిని అంగీకరించక తప్పలేదు సో ద ఎనిమీస్ వర్ ఈవెన్చువల్లీ ఫోర్స్డ్ టు గివ్ ఇన్ నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ గివ్ అవుట్ సో సెకండ్ వన్ ఈస్ గివ్ అవుట్ సో గివ్ అవుట్ అంటే మీనింగ్ ఏంటంటే టు కమ్ టు అన్ ఎండ్ ఎండ్కి వచ్చేయడం అనమాట చివరి ఐ మీన్ లాస్ట్కి వచ్చేయడం సో దానికి ఓన్ సెంటెన్స్ ఏం రాయొచ్చు అంటే హర్ పేషెన్స్ ఫైనల్లీ గివ్ అవుట్ ఆమె యొక్క ఓపిక సహనం అనేది నశించిపోయింది ఫైనల్గా ఒక పీక్స్కి చేరిపోయింది సో అది గివ్ అవుట్ నెక్స్ట్ థర్డ్ వన్ గివ్ అవే మీన్స్ టు గివ్ సంథింగ్ టు సమ్వన్ సో ఎవరికన్నా వేరే వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వడం దాన్ని గివ్ అవే అంటాం సో దానికి ఓన్ సెంటెన్స్ ఏం రాయొచ్చు అంటే ఐ గేవ్ మోస్ట్ ఆఫ్ మై బుక్స్ అవే టు మై ఫ్రెండ్ నా బుక్స్ అన్నీ కూడా చాలా వరకు నేను నా ఫ్రెండ్కి ఇచ్చేసాను అని రాయొచ్చు నెక్స్ట్ లుక్ ఆఫ్టర్ చాలా బాగా తెలిసిందే తెలుగులో సంరక్షించుకోవడం సో లుక్ ఆఫ్టర్ మీన్స్ టు టేక్ కేర్ ఆఫ్ సమ్వన్ వేరే వాళ్ళని కేరింగ్ తీసుకోవడం అనమాట వేరే వాళ్ళ పట్ల సో దానికి ఓన్ సెంటెన్స్ ఏం రాయొచ్చు ద ఓల్డ్ మ్యాన్ వాజ్ లుకింగ్ ఆఫ్టర్ ద చైల్డ్ ద ఓల్డ్ మ్యాన్ వాజ్ లుకింగ్ ఆఫ్టర్ ద చైల్డ్ అతను పిల్లల్ని చూసుకుంటూ ఉన్నాడు సంరక్షిస్తున్నాడు నెక్స్ట్ లుకప్ సో లుకప్ మీన్స్ టు బికమ్ బెటర్ లుకప్ మీన్స్ టు బికమ్ బెటర్ సో చూడడానికి కొద్దిగా బెటర్గా అనిపించడం ఫైనల్లీ ద థింగ్స్ ఆర్ బిగినింగ్ టు లుకప్ సో అవన్నీ కూడా బెటర్గా మారుతూ ఉన్నాయన్నమాట నెక్స్ట్ వన్ ఈస్ లుక్ ఇన్ టు అంటే ఆల్రెడీ ఇంతకుముందు కూడా వచ్చింది మనకు ఇన్వెస్టిగేట్ చేయడం అనమాట డీప్గా పరీక్షించడం సో లుక్ ఇన్ టు మీన్స్ టు ట్రై టు ఫైండ్ అవుట్ ద ట్రూత్ అబౌట్ ఏ ప్రాబ్లం లేదంటే ఇన్వెస్టిగేట్ అని కూడా రాసుకోవచ్చు
So example, the police officer is looking into the missing of the boy. తప్పైనటువంటి అబ్బాయి గురించి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నాడనమాట పోలీస్ ఆఫీసర్. సో దాన్ని లుకింగ్ ఇంటూ అని రాసాం మనం. సో నెక్స్ట్ ఈ విధంగా మనం ఫ్రేజల్ వెబ్స్ అనేవి మీనింగ్స్ అండ్ ఓన్ సెంటెన్సెస్ రాసేసాం. నెక్స్ట్ వన్ ఈజ్ లుక్ ఎట్ ద సిమిలీ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. సో సిమిలీ మీన్స్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. ఆల్రెడీ చెప్పున్నాను ఇంతకుముందు కూడా, మళ్ళీ వీడియో కూడా నేను చేస్తాను అన్ని ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ మీద. సిమిలీ అనే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నామండి. వితౌట్ ఇట్ she will have to live under her husband's thumb like a scorpion under a slipper. So ikkada dento polchadu amini ame oka jeevithanni scorpion under a slipper danta polchadu. So like ani use chesadu. So like as so ilanti vaste adi simile avutundannamata figures of speech lo. So ilanti simile gurinchi em icharu chuddam. The life of a homemaker is compared to a scorpion under a slipper. When we comparing two things, we often use the word like to baadu as so kuda use chestam manam. So adi cheppukunnam intaku mundu. So here are a few more examples of similes. He roars like a lion, like use chesam. Atanu simham laga garjistadu. They eat like owls. సో ఈ విధంగా మనకు ఇచ్చారండి. నెక్స్ట్ లుక్ అట్ ద ఫాలోయింగ్ సిమిలీస్. బ్రైట్ లైక్ ఏ ఫుల్ మూన్, స్లీప్ లైక్ ఏ లాగ్, ఈట్ లైక్ ఏ బర్డ్, బ్యూటిఫుల్ లైక్ ఏ రోజ్, స్వీట్ లైక్ ఏ హనీ అని ఇచ్చారు. సో వీటితో మనం ఫైవ్ సెంటెన్సెస్ అనేది క్రియేట్ చేయాలి, ఓన్ సెంటెన్సెస్ అనేవి. ఓకే, సో లెట్ అస్ సీ దట్. ఫస్ట్ వన్, బ్రైట్ లైక్ ఏ ఫుల్ మూన్ అన్నాడు. సో దానికి ఓన్ సెంటెన్స్ ఏం రాయొచ్చు? దిస్ లైట్ ఈజ్ బ్రైట్ లైక్ ఏ ఫుల్ మూన్. ఈ లైట్ అనేది చాలా బ్రైట్గా ఉంది, ఎలాగా ఫుల్ మూన్ లాగా అని రాయొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ స్లీప్ లైక్ ఏ లాగ్. లాగ్ అంటే కొయ్యి, చెట్టు కొయ్యి ఉంటుంది కదా కొమ్మ, అది అనమాట కొట్టేసింది. సో ఆ కొయ్యి ఎలా ఉంటుంది? కదలకుండా ఉంటుంది అనమాట. సో స్లీప్ లైక్ ఏ లాగ్ అంటే హీ స్లీప్స్ లైక్ ఏ లాగ్. హీ అన్నప్పుడు స్లీప్స్ ఎస్ఆర్ఈఎస్ యాడ్ చేయాలి, థర్డ్ పర్సన్ సింగులర్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో హీ స్లీప్స్ లైక్ ఏ లాగ్. సో అతను ఒక కొయ్యలాగా డీప్గా నిద్రలో ఉన్నాడు కదలకుండా. నెక్స్ట్ ఈట్ లైక్ ఏ బర్డ్. సో దానికి షీ ఈట్స్ లైక్ ఏ బర్డ్, ఆమె ఒక పక్షిలాగా తింటూ ఉంటుంది అనేసి రాయొచ్చు. నెక్స్ట్ బ్యూటిఫుల్ లైక్ ఏ రోజ్, ఇట్ సీమ్స్ బ్యూటిఫుల్ లైక్ ఏ రోజ్ అని రాయొచ్చు. అది చూడడానికి చాలా అందంగా ఉంది, ఎలాగంటే ఒక రోజ్ ఫ్లవర్ లాగా. స్వీట్ లైక్ హనీ, సో ఇట్ ఈస్ స్వీట్ లైక్ హనీ, ఇది చాలా స్వీట్గా ఉంది హనీలాగా అనేసి రాసుకోవచ్చు. సో అలా ఫైవ్ సెంటెన్సెస్ని ఈ బ్లాంక్స్లో రాసేయండి. నెక్స్ట్ మేక్ సమ్ ఇడియమ్స్ ఫ్రమ్ ద ఓట్స్ ఇన్ సర్కిల్స్ అండ్ యూజ్ దెమ్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్సెస్. వన్ ఈజ్ డన్ ఫర్ యూ. సో ఇక్కడ మనకు సర్కిల్స్లో కొన్ని ఓట్స్ ఇచ్చినారు, వీటిని కంబైన్ చేస్తే మనకు ఒక ఫ్రేజ్ అనేది వస్తుంది. సో ఆ ఫ్రేజ్ని యూస్ చేసి మీరు ఒక ఓన్ సెంటెన్స్ని క్రియేట్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఒకటి ఆల్రెడీ మనకు ఇచ్చున్నాడు, దట్ ఈజ్ ఫస్ట్ దాంట్లో ఫిష్ తీసుకున్నాడు, సెకండ్ దాంట్లో అవుట్ ఆఫ్ తీసుకున్నాడు, అండ్ థర్డ్ సర్కిల్లో వాటర్ తీసుకున్నాడు. సో ఇది ఒక ఫ్రేజ్, ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటే ఫిష్ అనేది ఒక అంటే నీళ్ళలోంచి బయటపడితే ఏ విధంగా ఉంటుంది. సో దాన్ని ఫ్రేజల్గా కంపేర్ చేసుకొని ఒక ఓన్ సెంటెన్స్ రాయొచ్చు. వెన్ హీ వాజ్ అవే ఫ్రమ్ హోమ్ హీ ఫెల్ట్ లైక్ ఏ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. ఎప్పుడైతే అతని ఇంటి నుండి దూరంగా ఉంటాడో అతనికి ఏ విధంగా ఉంటుందంటే అతని పరిస్థితి ఒక చేప నీటిలోంచి బయటపడితే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది అతని లైఫ్ అని చెప్పుకోవచ్చు. సో అలా కంపేర్ చేయొచ్చు అనమాట అతని యొక్క పొజిషన్ని. నెక్స్ట్ సెకండ్ ఫ్రేజ్ ఏ తీసుకోవచ్చు అంటే thorn in flesh, thorn, okay, thorn in flesh, okay, so mullu guchukodam anamata. So pakkalo ballem laga antam kada aa vidhanga. So daniki own ga em raichante he has been a thorn in flesh for them for years, for years. So he has been a thorn in flesh for them ఫర్ ఇయర్స్. వాళ్ళకి ఇతను పక్కలో బల్లెంలాగా చాలా సంవత్సరాల నుంచి ఇబ్బందిగా కలిగిస్తున్నాడు, ఇబ్బందిగా ఉన్నాడు అని రాసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్, సోర్ ఆన్ బ్యాక్ ఫుట్. సో ఆన్ బ్యాక్ ఫుట్,
ఓకే సో ఈ 3 అనేది కన్సిడర్ చేసుకుంటే దానికి ఓన్ గా ఏం రాయొచ్చు అంటే మిస్టర్ రావ్ హస్ బీన్ అన్నాయింగ్ దేమ్ లైక్ ఎ సోర్ ఆన్ బ్యాక్ ఫుట్ ఓకే సో ఈ విధంగా కాళ్ళు ఏదో ఒక ఇబ్బందిగా కరంగా ఉండడం అన్నమాట సో ఆ విధంగా ఇతను వాళ్ళకి అనిపిస్తున్నాడు మిస్టర్ రావ్ హస్ బీన్ అన్నాయింగ్ దేమ్ అన్నాయింగ్ మీన్స్ వరీడ్ దేమ్ ఇతరులకి ఇతను ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాడు అన్నమాట ఓకే సో నెక్స్ట్ వన్ ఇస్ టాప్ దాన్ని యూస్ చేస్తే టాప్ ఆఫ్ ద వరల్డ్ సో టాప్ ఆఫ్ ద వరల్డ్ సో టాప్ ఆఫ్ ద వరల్డ్ అంటే ఏం తీసుకోవచ్చు అంటే ఏ శర్మ గాట్ ఏ జాబ్ హీఈస్ ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్ గాల్లో తేలిపోయాడు అంటాం కదా అలాగనమాట సో అతనికి జాబ్ రాగానే హీఈస్ ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్ అలా రాసుకోవచ్చు సో ఏ శర్మ గాట్ ఏ జాబ్ హీఈస్ ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్ సో నెక్స్ట్ క్యాట్ ఇంకా మిగిలింది ఏముంది క్యాట్ ఆన్ ద వాల్ క్యాట్ ఆన్ ద వాల్ సో క్యాట్ ఆన్ ద వాల్ గోడ మీద పిల్లి మనం పాలిటిక్స్ లో ఎక్కువ వింటూ ఉంటాం సో శ్రీరామ్ హ్యాస్ నాట్ ఎట్ డిసైడెడ్ అతను ఇంకా డెసిషన్ తీసుకోలేదు హీఈస్ బీయింగ్ లైక్ ఏ క్యాట్ ఆన్ వాల్ గోడ మీద పిల్లిలాగా ఉన్నాడు అతను ఇంకా ఇట్లాగా ఇట్లాగానే డెసిషన్ తీసుకోలేదు అనమాట సో ఆ విధంగా మనం ఈ ఇడియమ్స్ రాసుకోవచ్చండి సో నెక్స్ట్ గ్రామర్ లో ఏమిచ్చారంటే అక్కయ్య గ్రూ అకస్టమ్డ్ టు విలేజ్ లైఫ్ ఐ వెంట్ ఇన్ టు ద కిచెన్ సో ఇక్కడ ద వర్డ్స్ ఇన్ ద సర్కిల్స్ ఆర్ సబ్జెక్ట్స్ ద వర్డ్స్ అండర్లైన్డ్ ఆర్ ప్రిడికేట్స్ సో ఒక పని ఎవరు చేస్తున్నారు వాళ్ళు వచ్చి సబ్జెక్ట్ అవుతారు ఎప్పుడైనా కూడా ఓకే రిమైనింగ్ పార్ట్ అంతా కూడా ప్రిడికేట్ అని పిలుస్తాం మనం సో ఇక్కడ మనకు సర్కిల్స్ ద సబ్జెక్ట్స్ సర్కిల్ ద సబ్జెక్ట్స్ అండ్ అండర్లైన్ ద ప్రిడికేట్స్ అని కొన్ని సెంటెన్స్ ఇచ్చారండి సో అవి ఏవి రాయొచ్చు ద గర్ల్స్ డాన్స్డ్ సో ఎవరు చేశారు పని ద గర్ల్స్ అది సబ్జెక్టు సో దాన్ని సర్కిల్ చేసుకోండి సో ద గర్ల్స్ అనేది సర్కిల్ చేయండి నెక్స్ట్ ద డార్క్ క్లౌడ్స్ ఫిల్డ్ ద స్కై సో ఎవరు చేశారు ఆ పని ఫిల్ చేయడం స్కైని డార్క్ క్లౌడ్స్ అనమాట సో ద డార్క్ క్లౌడ్స్ అనేది సబ్జెక్ట్ అవుతుంది రిమైనింగ్ అంతా కూడా ప్రిడికేట్ అవుతుంది నెక్స్ట్ శివ డ్రోవ్ ఏ సిల్వర్ టొయాటో సో ఎవరు కారుని నడిపింది శివ సో చేసింది పని ఎవరంటే శివ కాబట్టి శివ అనేది మనకు సబ్జెక్ట్ అవుతుంది రిమైనింగ్ అంతా కూడా ప్రిడికేట్ అవుతుంది సో నెక్స్ట్ మనకు ఒక ప్యాసేజ్ ఇచ్చారండి ఈ ప్యాసేజ్లో సేమ్ అదేవిధంగా సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయమన్నారు ప్రిడికేట్ని ఐడెంటిఫై చేయమన్నారు సో అలా మనకి చాలా ఈజీ అండి ఎవరైతే పని చేస్తున్నారో దానినే సబ్జెక్ట్ అంటాం రిమైనింగ్ ఫుల్ స్టాప్ వరకు ఆ టోటల్ సెంటెన్స్ని ప్రిడికేట్ అంటాం సో ఇక్కడ చూస్తే ద నరేటర్ ఫెల్ట్ వెరీ హ్యాపీ టు రిసీవ్ హర్ సిస్టర్ అండ్ బ్రదర్ ఇన్ లా హూ కేమ్ టు స్టే విత్ దేమ్ సో ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు ఎవరు హ్యాపీగా ఫీల్ అయింది ద నెరేటర్ సో సబ్జెక్ట్ అనేది ద నెరేటర్ అవుతుంది రిమైనింగ్ అప్ టు హియర్ ఓకే ఫెల్ట్ సారీ స్టే విత్ దేమ్ ఉంది కదండి సో అక్కడ వరకు అదంతా కూడా మనకు ప్రిడికేట్ అవుతుంది ప్రిడికేట్ సో నెక్స్ట్ వన్ దే బ్రాట్ మెనీ థింగ్స్ విత్ దేమ్ సో ఎవరు తెచ్చింది దే సో దే అనేది సబ్జెక్టు రిమైనింగ్ అంతా కూడా ప్రిడికేట్ అవుతుంది నెక్స్ట్ అక్కయ్య మేడ్ స్పెషల్ డిషెస్ ఫర్ హర్ సిస్టర్స్ హస్బెండ్ విచ్ హీ లైక్డ్ వెరీ మచ్ సో అక్కయ్య ఎవరు చేశారు అక్కయ్య సో అది సబ్జెక్ట్ అవుతుంది రిమైనింగ్ అంతా కూడా హీ లైక్డ్ వెరీ మచ్ వరకు ప్రిడికేట్ అవుతుంది నెక్స్ట్ షీ ప్రైజ్డ్ హర్ సిస్టర్ ఫర్ బీయింగ్ ఎంప్లాయిడ్ అండ్ మేకింగ్ హర్ లివింగ్ సో ఎవరు ప్రైజ్ చేసింది షీ సో షీ అనేది సబ్జెక్ట్ రిమైనింగ్ అంతా కూడా ప్రిడికేట్ అవుతుంది సో నెక్స్ట్ వన్ సీ హియర్ She was very sorry about her position at home. So, she అనేది subject అవుతుంది దీంట్లో. Okay? So, she అనేది subject అవుతుందండి. Remaining అంతా కూడా predicate అవుతుంది. Next, one day, the narrator showed her bonsai plants and explained how they are grown, but she did not like it. సో వన్ డే ద నెరేటర్ ఎవరు చేశారు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసింది ద నెరేటర్ అనమాట సో ద నెరేటర్ అనేది సబ్జెక్ట్ అవుతుంది రిమైనింగ్ అంతా కూడా షీ డిడ్ నాట్ లైక్ ఇట్ వరకు ప్రిడికేట్ అవుతుంది సో నెక్స్ట్
On a rainy day, many people gathered under a tree to take shelter. So many people అనేది సబ్జెక్ట్ అవుతుంది, రిమైనింగ్ అంతా కూడా ప్రెడికేట్ అవుతుంది. నెక్స్ట్, షోయింగ్ దిస్ అకయ్య మేడ్ ద నెరేటర్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఇన్ వన్స్ లైఫ్. సో ఎవరు ఇక్కడ చెప్పింది ఇదంతా కూడా అర్థమయ్యేలా చేసింది అక్కయ్య. సో అక్కయ్య అనే సబ్జెక్ట్ అవుతుంది, రిమైనింగ్ అంతా కూడా షోయింగ్ దిస్ ద షోయింగ్ దిస్ మేడ్ ద నెరేటర్ ఇదంతా కూడా మనకు ప్రిడికేట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం సబ్జెక్ట్ అండ్ ప్రిడికేట్ అనేది రాసుకోవచ్చు. నెక్స్ట్, ఇక్కడ రైటింగ్లో మనకు లుక్ ఎట్ ద ఫాలోయింగ్ పోస్టర్, ఒక పోస్టర్ ఇచ్చారండి, దాంట్లో సమ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చున్నారు. సో దాని గురించి లిస్ట్ ద ఫీచర్స్ ఆఫ్ దిస్ పోస్టర్, దాని ఆ పోస్టర్ యొక్క ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి అనేది మనల్ని లిస్ట్ అవుట్ చేయమన్నారు. సో ఎగ్జాంపుల్, హూ హ్యాస్ ఇష్యూడ్ దిస్ పోస్టర్ అండ్ వాట్ ఈస్ ఇట్ అబౌట్, ద డేట్, టైమ్, ప్లేస్ ఆఫ్ ఈవెంట్, లేఅవుట్ అండ్ నేచర్ ఆఫ్ దిస్ సెంటెన్స్, ఇలాంటివన్నీ లిస్ట్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్, ఇష్యూయింగ్ అథారిటీ ఎవరు దీనిని ఇష్యూ చేశారంటే ఏపీ డ్వాక్రా, ఏపీ డ్వాక్రా ఇక్కడుంది చూడండి, ఇదంతా రాసేయచ్చు మీరు. సో ఈ లాస్ట్లో ఉండేది, ఓకే. సో ఏపీ డ్వాక్రా, అరుణోదయ బిల్డింగ్, సో ఇక్కడ ఉండేదంతా కూడా మీరు రాయొచ్చు, నాంపల్లి హైదరాబాద్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఈవెంట్. సో ఆ ఈవెంట్ ఏంటి మెయిన్, అక్కడ ఇనాగరేషన్. ఓకే, సో ఇనాగరేషన్ ఏమి ఇనాగరేట్ చేస్తున్నా చూడండి, ఇన్నోవేటివ్ అండ్ ఒరిజినల్ ప్రోడక్ట్స్ బై క్రాఫ్ట్ ఉమెన్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద ఆంధ్రప్రదేశ్ అన్నాడు. సో ఇనాగరేషన్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ అని పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ నెక్స్ట్ సైడ్ హెడింగ్ టైం పెట్టుకోండి, టైంలో వచ్చి 4 PM ఇచ్చున్నారు, అది రాసుకోవచ్చు. సో ఇక్కడ ఇచ్చున్నారు 4 PM అనేసి. నెక్స్ట్ డేట్ 15th October. నెక్స్ట్ ప్లేస్ ఎక్కడ ఇది జరగబోతుంది, వెన్యూ ఇదో ఇది రాసేయండి, నెక్లెస్ రోడ్ హైదరాబాద్ అనేసి. అండ్ డ్యూరేషన్, సో ఇక్కడ ఉంది కదండి, ఫ్రమ్ 15th to 25th October. నెక్స్ట్ లేఅవుట్, సో ఈ లేఅవుట్ అంతా కూడా ఎలా ఉందంటే ఇది సూటబుల్ లేఅవుట్ విత్ ఎ సెంటెన్సెస్ విచ్ గివ్స్ మోర్ ఎగ్జాక్ట్ వ్యూ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ మనకిచ్చిన హోంవర్క్ ఏంటంటే ఇక్కడ నౌ మేక్ ఏ పోస్టర్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో. సో దీన్ని యూజ్ చేసుకొని ఒక పోస్టర్ అనేది మీరు క్రియేట్ చేయవలసి ఉంటుంది. సో ఒక ఈ విధంగా ఇప్పుడు మనం చూసాం కదండి, ఆ విధంగా ఒక పోస్టర్ లాగా డ్రా చేయండి, అక్కడ ఏమన్నా ఒక పిక్ అనేది డ్రా చేయండి ఇఫ్ పాసిబుల్. సో అక్కడ దేని గురించి ఇచ్చాడు, ఆంధ్రప్రదేశ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ సొసైటీ విజయవాడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఈవెంట్ బై ఆర్తి. సో అమ్మాయి ఒక డ్యాన్స్ గురించి కాబట్టి ఒక అమ్మాయి డ్యాన్స్ వేస్తున్నట్టు ఇక్కడ పిక్చర్ ఇవ్వండి. అండ్ హెడ్డింగ్ మెయిన్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ బై ఆర్తి అని పెట్టండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ డేట్ ఎప్పుడు జరుగుతుంది అండ్ వెన్యూ ఎక్కడ, చీఫ్ గెస్ట్ ఎవరు అని పెట్టిన తర్వాత ఇక్కడ కింద లాస్ట్లో వచ్చి ఆంధ్రప్రదేశ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ సొసైటీ విజయవాడ అని పెట్టండి. అండ్ ఇక్కడ నో ఎంట్రీ ఫీజ్ అన్నాడు. సో మనకి ఎంట్రీ ఫీజ్ ఇక్కడ పెట్టున్నారు, పెట్టుంటే ఏమన్నా 100 రూపీస్, 500 రూపీస్, 250 రూపీస్ అలాగా మీరు రాయండి, సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ లిజనింగ్లో ఏమిచ్చారంటే మనకు ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్ చైల్డ్ ఈజ్ ఏ బర్డన్ అనేది ఒక డిబేట్ మనకు లాస్ట్లో ఇచ్చినారండి. స్పీకర్ 1 అండ్ స్పీకర్ 2 టెక్స్ట్ బుక్ లాస్ట్లో ఉంటుంది, ఒకసారి చదవండి. సో అది చాలా ఈజీ. దాని గురించి స్పీకర్ 1 సపోర్టింగ్గా ఏం మాట్లాడాడు అనేది ఒక 2 పాయింట్స్ ఈ బాక్స్లో రాయండి. అండ్ అగేనెస్ట్గా ఏం మాట్లాడాడు అనేది ఇక్కడ రాయండి. అండ్ సేమ్ స్పీకర్ 2 సపోర్టివ్గా ఏమన్నా మాట్లాడుంటే రాయండి, లేదా అపోజిట్గా మాట్లాడుంటే ఒక 2 పాయింట్స్ రాస్తే సరిపోతుందండి. సో డైరెక్ట్గా అక్కడ ఇచ్చేస్తున్నారు, యాస్టీస్ ఆ పాయింట్స్ ఇక్కడ రాస్తే సరిపోతుంది, టెక్స్ట్ బుక్ లాస్ట్లో ఉంటుంది. సో అవి రాయండి. స్పీకర్ 1 ఏం చెప్తారు, ద ఫస్ట్ ప్రిఫరెన్స్ షుడ్ గో టు ద మేల్ చైల్డ్ యాజ్ హీ వుడ్ బీ గ్రోయింగ్ టు బీ ద బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ, వెరాజ్ ద గర్ల్ వుడ్ లీవ్ ద ఫ్యామిలీ వన్ డే. సో ఏదో ఒక రోజు అమ్మాయి ఫ్యామిలీ వదిలి వెళ్ళిపోవాలి, కాబట్టి అబ్బాయికి చదువు ఇవ్వాలని స్పీకర్ 1 చెప్పుంటాడు. సో ఆ పాయింట్ ఇక్కడ మనం రాయొచ్చు ఫర్లో, అంటే సపోర్టింగ్లో, ఈ టాపిక్ సపోర్టింగ్లో. సో టాపిక్ నేమే అక్కడ మనకు గర్ల్స్కి ఎడ్యుకేషన్ అవసరమా,
సో ఎడ్యుకేషన్ ఆఫ్ ఏ గర్ల్ చైల్డ్ ఈజ్ ఏ బర్డన్ ఓకే బర్డన్ గా ఫీల్ అవుతున్నాము అన్నాం సో దాన్ని సపోర్ట్ చేస్తూ స్పీకర్ చెప్పుంటాడు ఒక మాట స్పీకర్ వన్ అది ఇక్కడ రాయండి సో అతను అపోజ్ చేస్తూ ఏమైనా చెప్పుంటే ఆ పాయింట్ ఇటువైపు రాయండి స్పీకర్ వన్ దగ్గర అగైనెస్ట్ లో ఓకే సో అది ఒకసారి చదవండి మీరే రాయచ్చు ఈజీగా పాయింట్స్ సో నెక్స్ట్ సి రీడింగ్ వచ్చి ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ రెండు మౌసులను యూజ్ చేసి తల్లి ఎలుక పిల్ల ఎలుకని యూజ్ చేసి చెప్పుంటారు సో దాన్ని మీరు ఈ లెసన్లో చూడొచ్చు సో ఇక్కడ మనకు కాంప్రహెన్షన్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చినారండి అదేంటంటే ఫస్ట్ క్వశ్చన్ వాట్ డూ యూ థింక్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు లెర్న్ టు లివ్ వెల్ సో జీవించడానికి కావాల్సింది ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు లెర్న్ టు లివ్ వెల్ ఈజ్ దట్ వన్ షుడ్ నాట్ డిపెండ్ అపాన్ అదర్స్ వేరే వాళ్ళు ఇతరుల మీద డిపెండ్ అవ్వకూడదు అనేది నేర్చుకోవాలి మనం వన్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ వన్ సెల్ఫ్ వాళ్ళ గురించి వాళ్ళు కేర్ తీసుకోవాలి వన్ షుడ్ స్టాండ్ ఆన్ వన్స్ ఓన్ ఫీట్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి సో ఈ మూడు క్వాలిటీస్ అనేవి మనం నేర్చుకోవాలన్నమాట జీవితంలో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఈస్ వాట్ ఆర్ ద స్కిల్స్ ఆర్ క్వాలిటీస్ దట్ వుడ్ హెల్ప్ యూ టు బి ఇండిపెండెంట్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఇండిపెండెంట్గా ఉండడానికి ఏమేమి కావాలి సో ఇందాక చెప్పిన పాయింట్స్ రాస్తే సరిపోతుంది వన్ నీడ్స్ టు నో హౌ టు టేక్ కేర్ ఆఫ్ వన్ సెల్ఫ్ వన్ నీడ్స్ టు బి ఏబుల్ టు ప్రొటెక్ట్ వన్ సెల్ఫ్ వన్ నీడ్స్ టు లెర్న్ టు బి స్ట్రాంగ్ అండ్ వర్క్ హార్డ్ సో ఈ ఇంకా వన్ నీడ్స్ టు బి పవర్ఫుల్ వన్ సెల్ఫ్ పవర్ఫుల్గా ఉండాలి వన్ నీడ్స్ టు స్టాండ్ ఆన్ వన్స్ ఓన్ ఫీట్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అండ్ వన్ నీడ్స్ టు లెర్న్ మోర్ అబౌట్ ద వరల్డ్ అండ్ లెర్న్ టు లివ్ ఇన్ ఇట్ యాజ్ ఏ గుడ్ క్రీచర్ సో ఈ ప్రపంచం గురించి తెలుసుకోవాలి అండ్ ఈ ప్రపంచంలో ఒక మంచి జీవిగా మనం బ్రతకాలి వన్ నీడ్స్ టు డిపెండ్ ఆన్ ద పవర్ వితిన్ వన్ సెల్ఫ్ టు సీక్ ద టార్గెట్ ఇన్ వన్స్ లైఫ్ వాళ్ళ జీవితంలో వాళ్ళ టార్గెట్ని రీచ్ అవ్వడానికి వాళ్ళలో ఉన్న పవర్ని వాళ్ళు నమ్ముకోవాలి అంతేగాని వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు అని పాయింట్స్ రాయచ్చు నెక్స్ట్ థర్డ్ వన్ డూ యూ అగ్రీ ఆర్ డిసగ్రీ విత్ ద డాటర్ ఆఫ్ ద మదర్ ర్యాట్ గివ్ రీజన్స్ ఫర్ యువర్ రెస్పాన్స్ సో ఆ పిల్ల ఎలుక ఏదైతే ఉందో డాటర్ ర్యాట్ సో ఆమె చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తున్నారా ఎందుకు అని అంటున్నారు దానికి మనం ఏం రాయొచ్చంటే ఎస్ ఐ అగ్రీ విత్ ద డాటర్ ఆఫ్ ద మదర్ ర్యాట్ డిపెండింగ్ ఆన్ అనదర్ పర్సన్స్ పవర్ పొజిషన్ ఆర్ ప్రాస్పెరిటీ డస్ నాట్ ప్రామిస్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇన్ ద లాంగ్ రన్ జీవితాంతం అవి మనతో ఉంటాయని నమ్మకం లేదన్నమాట వేరే వాళ్ళ యొక్క పవర్ కావచ్చు పొజిషన్ కావచ్చు అండ్ ప్రాస్పెరిటీ కావచ్చు అంటే వెల్త్ కావచ్చు టు బీ సేఫ్ వన్ నీడ్ నాట్ గెట్ సమ్ వన్ మ్యారీడ్ సో సేఫ్గా ఉండాలంటే ఇతన్ని పెళ్లి చేసుకుంటేనే సేఫ్గా ఉంటారు అంటే అది నిజం కాదు వన్ షుడ్ వర్క్ హార్డ్ టు అచీవ్ వన్స్ గోల్ సో ఒకరి యొక్క గోల్ వాళ్ళ జీవితంలో యొక్క ఉన్నటువంటి గోల్ ఏదైతే ఉందో దాన్ని సాధించాలంటే వాళ్ళు హార్డ్ వర్క్ చేయాలి ద మ్యారీడ్ ఉమెన్ హూ డజంట్ స్టాండ్ ఆన్ హర్ ఓన్ ఫీట్ హ్యాస్ టు డిపెండ్ అపాన్ హర్ హస్బెండ్ ఫర్ ఎవ్రీథింగ్ సో ఉద్యోగం చేయనటువంటి ఎప్పుడు తన కాళ్ళ మీద తను నిలబడలేనటువంటి ఉమెన్ పెళ్ళైనటువంటి ఆమె తన భర్త మీదే ఆల్వేస్ డిపెండ్ అయి ఉండవలసి ఉంటుంది కాబట్టి నేను ఈ పిల్ల ఎలుక కూతురు ఎలుక చెప్పిన దాంతో ఏకభవిస్తున్నాను అని చెప్తున్నాను నెక్స్ట్ స్టడీ స్కిల్స్ ఇక్కడ మనకు ఒక బార్ డయాగ్రామ్ ఇచ్చారండి అదేంటంటే ఐఎంఆర్ రిపోర్ట్ ఓకే ఐఎంఆర్ రిపోర్ట్ అనేది ఇచ్చినారు చూడండి ఏంటనేది అబ్జర్వ్ ద డేటా గివెన్ ఇన్ ద బార్ డయాగ్రామ్స్ రిలేటెడ్ టు ద మేల్ అండ్ ఫిమేల్ ఇన్ఫాంట్ మొరాలిటీ రేట్స్ ఐఎంఆర్ ఇన్ ఇండియా ఓవర్ ద ఇయర్స్ 1992-2008 అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ సో ఐఎంఆర్ ఇన్ఫాంట్ మొరాలిటీ రేట్స్ అంటే ఏంటంటే ద డెత్ ఆఫ్ ఏ చిల్డ్రన్ అండర్ ద ఏజ్ ఆఫ్ వన్ ఇయర్ ఒక సంవత్సరం లోపు పిల్లలు చనిపోతుంటారు ఓకే సో దానిని ఇన్ఫాంట్ మొరాలిటీ అంటామన్నమాట సో ఆ ఇన్ఫాంట్ మొరాలిటీ రేట్ అనేది ఇక్కడ మనకు ఇచ్చున్నారు ఈ గ్రాఫ్లో సో ఇది మనకి ఇక్కడ బ్లర్డ్గా ఉందండి కనిపించట్లేదు సరిగా సో మీ టెక్స్ట్ బుక్లో బాగుంటుంది ఒకసారి చూడండి సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు దాని గురించి ఫస్ట్ వన్ ఇన్ విచ్ ఇయర్ ఈజ్ డిఫరెన్స్ ఇన్ఫాంట్ మొరాలిటీ రేట్స్ బిట్వీన్ మేల్ అండ్ ఫిమేల్ ద హైయెస్ట్ సో ఆడపిల్లలు మగపిల్లల యొక్క చావు రేటు అనేది ఏ ఇయర్లో
వాటి డిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంది అన్నాడు డిఫరెన్స్ ఇన్ ఇన్ఫినిట్ మొరాలిటీ రేట్ బిట్వీన్ సో ఇన్ ద ఇయర్ 2003 ద డిఫరెన్స్ ఇన్ ఇన్ఫినిట్ మొరాలిటీ రేట్స్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ ఈజ్ ద హైయెస్ట్ 2003 లో అండి డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఆడవాళ్ళకి మగవాళ్ళకి మధ్య చావు మరణ రేట్ అనేది పిల్లలకి చిన్న పిల్లలకి కిడ్స్ కి ఇన్ విచ్ కేస్ అండ్ ఇన్ విచ్ ఇయర్ డూ వి ఫైండ్ ద సడన్ డిక్రీజ్ ఇన్ ద ఐఎంఆర్ సో ఏ ఇయర్లో సడన్ డిక్రీజ్ అనేది కనిపించింది మనకు అంటే 2003లోనే అండి ఇది కూడా నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ దేర్ ఈజ్ ఏ వైడ్ గ్యాప్ ఇన్ ఐఎంఆర్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ మగవాళ్ళ చావుకి ఆడపిల్లల చావుకి డిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉండింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్స్ చైల్డ్స్ అనేవి ఎక్కువ చనిపోతున్నారు బాయ్స్ ఎక్కువ చనిపోవట్లేదు ఎక్కువ మంది పుడుతున్నారు అప్పుడు ఏమవుతుంది దెన్ ఇఫ్ దెర్ ఈస్ ఏ వైడ్ గ్యాప్ ఇన్ ఐఎంఆర్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ వన్ ఆఫ్ దెమ్ విల్ బీ లెఫ్ట్ అన్మ్యారీడ్ పెళ్లి చేసుకోవడానికి ఇతరులకి పిల్లలు అనేది దొరకరన్నమాట దేర్ విల్ బి అన్ ఇంబ్యాలెన్స్ ఇన్ ద రేషియో బిట్వీన్ ద మేల్ అండ్ ఫీమేల్ ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది నెక్స్ట్ వాట్ అకార్డింగ్ టు యూ మే ద రీజన్స్ బీ ఫర్ ద ఫీమేల్ ఐఎంఆర్ బీయింగ్ హయ్యర్ దాన్ ద మేల్ ఐఎంఆర్ ఆడపిల్లల మరణాల రేటు ఎక్కువగా ఉంది వెన్ కంపేర్డ్ టు బాయ్స్ సో ఎందుకు అనుకుంటున్నారు బికాస్ ఐ థింక్ ద రీజన్ మే బి దట్ ద పేరెంట్స్ థింక్ దట్ గర్ల్ చిల్డ్రన్ ఆర్ బర్డన్ సమ్ సో పిల్లలు ఆడపిల్లలని కొద్దిగా భారంగా ఫీల్ అవుతున్నారు పేరెంట్స్ దే థింక్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఎడ్యుకేట్ దెమ్ అండ్ గెట్ దెమ్ మ్యారీడ్ టు ద మేల్స్ సో వాళ్ళకి చదువు ప్రొవైడ్ చేయడం బర్డన్గా ఫీల్ అవుతున్నారు అండ్ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం కష్టంగా భావిస్తున్నారన్నమాట పేరెంట్స్ దే హ్యావ్ టు గివ్ డౌరీ టు ద మేల్స్ సో వాళ్ళని మగవాళ్ళకి ఇచ్చి చేసేటప్పుడు మగవాళ్ళకి వీళ్ళు కట్నం అనేది ఇవ్వాలి ఆడపిల్లల్ని మగవాళ్ళకి ఇచ్చేటప్పుడు సో మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ డోంట్ వాంట్ ఫీమేల్ చిల్డ్రన్ కాబట్టి ఎక్కువ మంది ఈ వేలో థింక్ చేస్తున్నారనమాట అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ హెన్స్ ద ఫీమేల్ ఐఎంఆర్ ఈజ్ హయ్యర్ దాన్ ద మేల్ ఐఎంఆర్ కాబట్టి ఆడవాళ్ళ మరణాల రేటు ఎక్కువగా ఉంది వాట్ మే ద రీజన్స్ బి ఫర్ ద డిక్రీజ్ ఇన్ ఐఎంఆర్ ఓవర్ ద ఇయర్స్ సో ఇప్పుడు చూసుకున్నట్లయితే వెన్ కంపేర్డ్ టు 10 ఇయర్స్ ఆర్ 20 ఇయర్స్ ఇప్పుడు ఐఎంఆర్ రేట్ అనేది చాలా తగ్గుతూ వస్తుందన్నమాట ఎందుకు అంటే ఫస్ట్ రీజన్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద పేరెంట్స్ ఈజ్ చేంజ్డ్ విత్ ద టైమ్స్ టైంతో పాటు పేరెంట్స్ యొక్క యాటిట్యూడ్ వే ఆఫ్ థింకింగ్ అనేది చేంజ్ అయిందన్నమాట సెకండ్ పాయింట్ ఇంక్రీజింగ్ మెడికల్ ఫెసిలిటీస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ వన్ ఇంక్రీజ్ ఇన్ లిటరసీ రేట్ అమాంగ్ ద గర్ల్స్ ఉమెన్ సో ఆడపిల్లను కూడా ఇప్పుడు బాగా చదివిస్తున్నారన్నమాట కాబట్టి ఆ రేట్ అనేది తగ్గుతుంది నెక్స్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఆడవాళ్ళు కూడా ప్రతి ఒక్క ఉద్యోగంలో ఉన్నారన్నమాట ప్రతి ఒక్క జాబ్లో ఫీల్డ్లో ఉన్నారు వాళ్ళు కాబట్టి ఆ రేట్ అనేది తగ్గుతూ వస్తుంది ఇప్పుడు ప్రెజెంట్ నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఈస్ డూ యూ థింక్ దేర్ కుడ్ బి ఏ ఫర్దర్ డిక్రీజ్ ఇన్ ద ఐఎంఆర్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఇంకా చేంజ్ ఉంటుంది అనుకుంటున్నారు ఇంకా తగ్గుతుంది అనుకుంటున్నారు ఐఎంఆర్ రేట్ అనేది ఎస్ ఖచ్చితంగా తగ్గుతుంది రానున్న రోజుల్లో నెక్స్ట్ వాట్ అకార్డింగ్ టు యూ మే ద రీజన్స్ బీ ఫర్ ద డెత్ ఆఫ్ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ఫాంట్స్ సో వాట్ అకార్డింగ్ టు యూ మే ద రీజన్స్ సో రీజన్స్ ఏమనుకుంటున్నారంటే ద రీజన్స్ ఫర్ ద డెత్ of more than half of the both male and female infants or first one the superstitious beliefs of the parents superstitious means moodanamakal anamata village wall main అది కావచ్చు అండ్ సెకండ్ పాయింట్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ మెడికల్ ఫెసిలిటీస్ అనేవి లేకపోవడం వల్ల కూడా చనిపోతుంటారు పిల్లలు కావాల్సినవి అందించకపోవడం వల్ల నెక్స్ట్ థర్డ్ వన్ ఇన్ సమ్ కేసెస్ ద యంగ్ కపుల్స్ డోంట్ వాంట్ ద చిల్డ్రన్ ఇన్ ద ఎర్లియర్ డేస్ ఆఫ్టర్ దేర్ మ్యారేజ్ దే థింక్ దట్ ద చిల్డ్రన్ విల్ అబ్స్ట్రాక్ట్ దేర్ ప్రైవసీ సో కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇప్పుడున్న కాలంలో అప్పుడే మాకు పిల్లలు వద్దు అనుకుంటూ ఉంటారన్నమాట వాళ్ళ ప్రైవసీకి అడ్డం కూడా వస్తారని కావచ్చు వాళ్ళ అందం తగ్గిపోతుందని కావచ్చు సో దీనివల్ల కూడా వీళ్ళ యొక్క ఐఎంఆర్ డెత్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ అనేది ఎక్కువగా ఉంది
ఓకే అవి రీజన్స్ గా కన్సిడర్ చేసుకోవచ్చు నెక్స్ట్ గ్రూప్ వర్క్ ఏమిచారంటే డిస్కస్ ద అబౌ క్వశ్చన్స్ ఇన్ యువర్ గ్రూప్ అండ్ రైట్ ద అనలైటికల్ రిపోర్ట్ ఆన్ ద ఇన్ఫాంట్ మొరాలిటీ రేట్స్ ఇన్ ఇండియా సో ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఒక పారాగ్రాఫ్ లాగా రాస్తే సరిపోతుంది మీరు నెక్స్ట్ ఓరల్ యాక్టివిటీ ఏమిచారంటే వర్క్ ఇన్ పేర్స్ అండ్ డిబేట్ ఆన్ ద ఫాలోయింగ్ ప్రపోజిషన్ సో ఏమిచారంటే Reservation in education, employment and legislature will empower the women. So, education chadulo kavachu, employment udyogamlo kavachu and legislature vitillo rajaki paranga kavachu vitannitlo kuda women's ki ekku reservation ivadam valla women empowerment ane jarugutundi ani icha topic dani yes and no two groups ga divide ayi meeru debate anedi పార్టిసిపేట్ చేయొచ్చు సో మీరు సపోర్ట్ చేసే విధంగా ఏం చేయొచ్చు దాన్ని ఆర్గ్యుమెంట్ ఫర్ ద స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్ అగైనెస్ట్ ద స్టేట్మెంట్ అని చేసుకోవచ్చు మీరు సపోర్ట్ చేయాలంటే దెర్ ఈస్ నో డౌట్ ష్యూర్లీ రిజర్వేషన్ ఇన్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అండ్ లెజిస్లేచర్ విల్ ఎంపవర్ ద ఉమెన్ యాజ్ ఆల్ ఆఫ్ అస్ నో టుడే మోస్ట్ ఆఫ్ ద ఉమెన్స్ లైవ్స్ ఆర్ కన్ఫైన్డ్ టు ద కిచెన్ They have to depend upon their husbands for everything. They can't protect themselves. If they have reservation, most of the women get good education and employment. Then they don't have to beg anyone for anything. They will be able to lead a dignified life. If there is a reservation in legislature, there will be more women participation in politics and society. It is expected to create equal opportunities for women along with the men with reservation for women our society is a male dominated one reservation in education employment and legislature would amount to a positive discrimination reservation for women not only empowers them but also helps the society ani ee vidhanga support chestu raayichandi సో ఆల్రెడీ మన గవర్నమెంట్ ప్రెసెంట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి ఐ మీన్ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉమెన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది నెంబర్ ఆఫ్ స్కీమ్స్ అనేవి అతను పెడుతూ ఉన్నారు ప్రతి ఒక్క స్కీమ్లో ఉమెన్స్నే భాగస్వామ్యం చేస్తూ ఉన్నాడనమాట లేడీస్ పేరుతో ఒక అమ్మఒడి కావచ్చు లేదంటే ఆసరా కావచ్చు లేదా చేయూత కావచ్చు లేదంటే విద్యా దీవెన విద్యా కానుక ఇలాంటి పథకాలు ఎన్ని పెట్టినా కూడా ప్రతి ఒక్కటి లేడీస్ పేరుతోనే వేస్తూ ఉన్నాడు అమౌంట్ కావచ్చు లేదంటే ఏ పథకమైనా కూడా కావచ్చు గర్భిణులకి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం కావచ్చు సో ఇలాంటివి చాలా లేడీస్కి రిజర్వేషన్ పాలిటిక్స్లో అంటే తన క్యాబినెట్లో లేడీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి చాలామందికి మంత్రిత్వ శాఖలు ఇచ్చారు చాలామంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కూడా లేడీసే ఉన్నారనమాట వీళ్ళల్లో ఎక్కువ మంది గెలిచున్నారు ఆల్మోస్ట్ 12-15 మెంబర్స్ దాకా ఉన్నారు అండ్ అదేవిధంగా 50% రిజర్వేషన్ అనేది ఇచ్చారండి లెజిస్లేటివ్ యాక్టివిటీస్ దేంట్లో అయినా కావచ్చు ఓకే సో ఈ విధంగా లేడీస్కి ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళని ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది అలా కాకుండా ఆర్గ్యూ చేస్తూ అగైనెస్ట్గా చెప్పాలనుకుంటే క్యాన్ రిజర్వేషన్స్ ఫర్ ఉమెన్ బీ అన్ ఎఫెక్టివ్ మెజర్ అండ్ డూ ద ఉమెన్ రియల్లీ ఎంక్వైర్ సచ్ స్పెషల్ ట్రీట్మెంట్ అండ్ విల్ దే బి రియల్లీ ఎంపవర్డ్ విత్ రిజర్వేషన్స్ క్వశ్చన్ అనమాట నిజంగా రిజర్వేషన్స్తో వాళ్ళు మారుతారా The intelligent male persons will lose the opportunities if the women are given reservations. So, తెలివి ఉన్నటువంటి అబ్బాయిలు కూడా వీళ్ళకి రావాల్సిన అవకాశాలు కోల్పోతున్నారు అమ్మాయిలకు ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొవైడింగ్ ఎనీ సొల్యూషన్ టు దిస్ ప్రాబ్లమ్ గివింగ్ రిజర్వేషన్స్ టు ఉమెన్ మే గివ్ రైజ్ టు సోషల్ పొలిటికల్ అండ్ సైకలాజికల్ టెన్షన్స్ సో ఇంకా ఏదన్నా ఒక వే ఆలోచించాలి ఉమెన్స్ని ఎంకరేజ్ చేయడం కోసం అంతేగా రిజర్వేషన్స్ ఇవ్వడం వల్ల చాలా వరకు ఇబ్బంది పడవలసి వస్తుంది బిసైడ్స్ ఇట్ ఈస్ డిబేటబుల్ ఇఫ్ మోర్ ఉమెన్ విల్ అటెండ్ స్కూల్స్ కాలేజెస్ ఆర్ అఫీషియల్ ఆఫీసెస్ మియర్లీ బికాస్ ఆఫ్ రిజర్వేషన్స్ సో ఈ స్కూల్స్ కాలేజెస్ ఆఫీసెస్కి అటెండ్ అవుతున్నారు నిజంగానే ఈ రిజర్వేషన్స్ వల్ల రిజర్వేషన్ ఫర్ ఉమెన్ కెన్ బి ఎ టెంపరీ సార్ట్ ఆఫ్ రిలీఫ్ అండ్ ఇట్ వాంట్ ఎంపవర్ దెమ్ సో ఇది టెంపరీగా యూజ్ అవుతుంది కానీ ఖచ్చితంగా ఇది పర్మనెంట్గా యూజ్ అవుతుంది వాళ్ళకి అని చెప్తున్నారు దే షుడ్ బి ఏ బ్రాడర్ పొలిటికల్ సోషల్ అండ్ ఎకనామిక్
policy for the upliftment and empowerment of a woman. So ee vidhanga ide gaakunda inke emanna easy points unna mee own ga rayalanukunna kuda raaskovachandi. Ee vidhanga debate anedi chesukovachu meeru. ఇంకా చాలా పాయింట్స్ రాయవలసి ఉంటుంది. ప్రాజెక్ట్ వర్క్ ఏమి ఇచ్చారంటే ఇంట్రొడ్యూస్ సమ్ పీపుల్ సమ్ ఫీమేల్ మెంబర్ ఇన్ యువర్ ఫ్యామిలీ అండ్ నేబర్హుడ్ విత్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ యూస్ చేసి మీరు ఇంటర్వ్యూ చేయాల్సి ఉంటుంది వాళ్ళని. వుడ్ యూ లైక్ ద గర్ల్స్ ఇన్ ద ఫ్యామిలీ టు టేక్ అప్ ఏ జాబ్ ఆఫ్టర్ దే హ్యావ్ రిసీవ్డ్ ఎడ్యుకేషన్? సో ఈ క్వశ్చన్ అడగండి వాళ్ళని. చదువు అయిపోయిన తర్వాత జాబ్ చేయడం మీకు ఇష్టమేనా మీ ఇంట్లో ఆడవాళ్ళు అని. ఇఫ్ యస్ గివ్ సమ్ రీజన్స్. అవుననుకుంటే రీజన్ ఇవ్వండి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న రీజన్సే రాయొచ్చు. ఇండిపెండెంట్గా ఉండొచ్చు, ఓన్ లైఫ్ లీడ్ చేయొచ్చు, ఎవరి మీద డిపెండ్ అవ్వకపోవచ్చు ఇవన్నీ. ఇఫ్ నో గివ్ సమ్ రీజన్స్. సో ఒకవేళ కాకపోతే కొన్ని రీజన్స్ ఇవ్వండి. నో ఐ వుడ్ నాట్ లైక్ ద గర్ల్స్ ఇన్ ద ఫ్యామిలీ టు టేక్ అప్ జాబ్ ఆఫ్టర్ దే హ్యావ్ రిసీవ్డ్ ద ఎడ్యుకేషన్. ద చిల్డ్రన్స్ ప్రైమర్లీ డ్యూటీ ఇన్ ద లేటర్ పార్ట్. సో ఈ విధంగా మీరు వాళ్ళ పిల్లల్ని కేర్ తీసుకోలేరు, జాబ్ చేశారంటే ఇంట్లో పనులు చేయలేరు, భర్తను సరిగా చూసుకోలేరు, గొడవలు వస్తాయి, ఇవన్నీ కూడా మీరు రాసుకోవచ్చు దీంట్లో. నెక్స్ట్ వర్క్ ఆన్ ద ఫాలోయింగ్ ఐటమ్స్. సో నౌ మీరు ఆ విధంగా ఎవరన్నా అడిగిన తర్వాత నోట్ డౌన్ వెదర్ ద ఉమెన్ యూ హ్యావ్ ఇంటర్వ్యూడ్ ఈస్ ఎడ్యుకేటెడ్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్, వర్క్ నాట్ వర్కింగ్, మ్యారీడ్ అన్మ్యారీడ్, ఇవన్నీ ఇక్కడ మీరు రాయవలసింది. వాళ్ళ పేరు సుజాత అనుకోండి, ఆమెకు పెళ్ళైందా లేదా టిక్ మార్క్. అండ్ వర్కింగ్ ఉమెన్ పెళ్ళైందా లేదా టిక్ మార్క్. నాట్ వర్కింగ్ ఉమెన్ అయితే ఇక్కడ, మ్యారీడ్ అయితే ఇక్కడ, ఇక్కడ లేదంటే అన్మ్యారీడ్. ఆమె యొక్క ఒపీనియన్ ఏంటి? సో ఆమె జాబ్ బాగుందనేసి, లేదా నా జాబ్ బాగలేదని, నేను జాబ్ చేయాలనుకుంటున్నానని. సో షీ ఈజ్ హెల్పింగ్ హర్ ఫాదర్ అండ్ షీ వాంట్స్ టు సమ్ పీస్ అండ్ రెస్ట్ అని. సో ఇలాంటి ఒపీనియన్స్ మీరు రాయవలసి ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ద అబో ఇన్ఫర్మేషన్ రైట్ ఏ పారాగ్రాఫ్ ఆన్ ఉమెన్ ఎంపవర్మెంట్. సో ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఒక పారాగ్రాఫ్ మీరు రాస్తే సరిపోతుంది. సో ఫైనల్లీ మనకు ఇక్కడ గ్రామర్ ఫ్యామిలీ అని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి చాలా చక్కగా ఇచ్చినాడు. అది మీరు చదివితే అర్థమైపోతుందండి. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి నేను ఒక వీడియో చేసి పోస్ట్ చేస్తాను. సో అది కూడా మీరు వాచ్ చేయండి. సో ఈ విధంగా మనం ఫిఫ్త్ యూనిట్ అనేది కంప్లీట్ చేసుకున్నామండి. ఈ ఫిఫ్త్ యూనిట్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ నా వీడియోస్ని షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో మీరు ఈ ఛానల్లో ప్రతి ఒక్క వీడియోని చూడొచ్చు. నా ఛానల్ పైన క్లిక్ ఇవ్వండి, పైన ప్లేలిస్టులోకి వెళ్ళండి. ఆ ప్లేలిస్ట్లో ప్రతి ఒక్క వీడియో చూడొచ్చు. కింద డిస్క్రిప్షన్లో కూడా ఇప్పుడు నేను లింక్ ఇస్తాను. అక్కడ టచ్ చేసిన 8th class వీడియోస్ అన్నీ ఓపెన్ అవుతాయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈజ్ వెంకటేష్ యారవా.